మనమిచ్చిన కోట్లకు వాల్యూ ఇస్తాడు. మీరే చూడండి. ఆల్ క్లియర్, ఆల్ క్లియర్. ఏసీపీ కోర్టు తీసుకొద్దని గంగూలు పైన తప్పించాడు సార్. నార్త్ కోల్కతా వైపు తీసుకెళ్తున్నాడు సార్. ఐ నీడ్ సమ్ మోర్ ఫోర్స్, సెండ్ ఇమీడియట్లీ. దీంతో అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హలో, హలో.
వారంతా టీవీలో చూశారు. వెంటనే సివియర్ అటాక్ వస్తే ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేశాం. మీ తమ్ముడే కలవరిస్తూ కోమలోకి వెళ్ళిపోయారు. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందని చెప్తున్నారండి. నమస్కారం సార్. ఒకే తల్లి కడుపున రాముడు రావణాసురుడు పుట్టడం అంటే ఇదేనేమో. అందుకే హోమ్ మినిస్టర్ తమ్ముడయ్యుడు కూడా దిక్కుమాలి చావుచచ్చాడు. ఈ రోజు వరకు నా కోసం నిన్నేమీ అడగలేదు. కొడుకు చేసిన తప్పుకి తల్లిని శిక్షించడం న్యాయమా? ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు అంటారు. మరి నా తల్లిని కాపాడటానికి ఏ దిక్కు నుండి వస్తున్నావయ్యా? ఏ దిక్కు నుండి వస్తున్నావు? ఏమిటి సార్ ఇది? మీరిద్దరూ కార్పొరేటర్ల అయ్యుండి కూడా మాది ముందంటే మాది ముందని పోటీ పడుతూ దేవుడిని అలా గాల్లో నిలిపేశారు. వెనక చాలా మంది వెయిటింగ్ సార్. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని మొదలు పెట్టండి సార్. మంచిగా చెప్పినవి. గట్లయితే మా వినాయకుడే తొట్టుకుండు. ముందుగా మేమే నిమజ్జనం చేస్తాం. ఆ మాట గానీ చెప్పు సార్. మీరైపోతారు ముందు మా వినాయకుడు నిమజ్జనం కావాలి. ఏమిటి సార్ ఈ రౌడీజం? ఏమయ్యా పోలీసులు ఉండి కూడా చూస్తా ఊరుకుంటారు ఏమిటయ్యా? ఊరుకోకపోతే నెలకు ఊరుకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఊరుకో పెద్ద ఆయన. అంటే ఈ వేధవులకు బుద్ధి చెప్పే మగాడే లేడా? ఇదిగో పెద్ద ఆయన, వన్న మగాడు వాళ్ళకి మొగుడు వచ్చాడు చూడ. ఏంద్రా ఈ లొల్లే? ఇదిగో పోలీస్, మాలాంటి మాసాలతో పెట్టుకోకు. మాస్ అంటే బస్సు పాసు కాదు బే. ఎవడ పడితే వాడు వాడేసుకునేకి. గది మన బలుపును బట్టి, బాడీ లాంగ్వేజ్ ను బట్టి జనం ఇచ్చిన బిరుదు. అన్న బ్యాక్గ్రౌండ్ తెలవకుండా పెట్టుకోకు. మనతో పెట్టుకుంటే బరేల్ గ్రౌండే, బ్యాక్గ్రౌండ్ తో పనిలే. ఏంది సార్ గట్ల కొట్టిండ్రు? మా పోరగాళ్ళు భయపడుతుండ్రు సార్. న్యాయం మీరే చెప్పండి. సగం చెరువు నా వార్డు లో ఉంది. అందుకని ముందుగాల మా వినాయకుడిని నిమజ్జనం చేయమన్నా. తప్ప గట్లంటే సగం నా వార్డు లో కూడా ఉంది కదా సార్. కామోష్, సమస్య ఆయనది కాబట్టి పరిష్కారం కూడా ఆయనే చూపిస్తాడు. ట్రైన్ ఏంది స్వామి వీళ్ళ గొడవ? ఈ అద్గిరిగాడు చందాలు భారీగా నొక్కేసి నీ సైజ్ తగ్గించాడా? అవునా, 25 లక్షల దాకా వసూలు చేసి 10 నీకు ఖర్చు పెట్టి 15 ఎస్బీఐ లో దాచేశాడు. ఏంది స్వామి, ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదా? వాడి కీపు సక్కుబా ఇంట్లోనా? స్వామి కరెక్ట్ గా చెప్పిండు. ఏంటి సార్ ఇది? వినాయకుడు మాట్లాడితే సార్ గట్లనా? వినాయకుడు పాలు తాగిండంటే నమ్మిండ్రు, మాట్లాడిండంటే నమ్మర్రా? అంటే మా వినాయకుడేనా? అలా వినాయకుడు మాట్లాడరా సార్? కరెక్ట్ గా చెప్పినవరో షేఫ్. మీరేమంటారు స్వామి? అవునా, మరి అంత అవ్వా నిజమా? మా సారు టెన్షన్ పెట్టకుండా ఏం చెప్పిండో చెప్పుండ్రి. కవిత వినిత బబిత మన సెటప్ల సంగతి ఇని తెలిసిపోయింది. కేవీబీ అంటే ఏంటో చెప్పేమంటావా? ఏడ కాపురాలు కూలిపోయేటట్టు ఉన్నాయి. ఆ నిమజ్జనం ఏదో గాన్యం చేసుకోమనండి. కేవీబీ అంటే ఏందో క్లియర్ గా చెప్పండి సార్, పబ్లిక్ కూడా తెలవాలి కదా సార్. నీకు నిమజ్జనం కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా, ఆ క్యారెక్టర్ గట్లనే వదిలేస్తే మన ఇద్దరు కలిపి చేస్తారు నిమజ్జనం. మా సారు మీరు దిగిరండి సార్. స్టేషన్ బహదూర్పురా. వీడు కాల్చిన బుల్లెట్, వేసుకొచ్చిన బుల్లెట్ రెండు నావే సార్.
ఆఖరికి వీడు చేస్తున్న డ్యూటీ కూడా నాదే సార్. అన్ని నీ అయితే మరి ఈడెందుకు డ్యూటీ చేస్తుండు? వాడు అక్క కూడా నాదే సార్, నా కర్మ. ఏం చేయమంటారు? అయితే బామ్మర్దా? అవును సార్. పోలీసు ఉద్యోగం రాలేదన్న ఫ్రస్ట్రేషన్ లో టైం దొరికినప్పుడల్లా ఆ డ్రెస్ వేసుకుని ఇలా డ్యూటీ చేస్తుంటాడు సార్. ఏం తమ్మి పోలీసు అని చెప్పి పరేషన్ చేసినావు? అయితే ఎట్లుంటుందో అని టీజర్ వదిలా. మీకు టీజరే సార్, నాకు రోజు సినిమా చూపిస్తున్నాడు సార్. మా గురించి కింద చెప్పిన దేవుడు నువ్వు పోలీసు ఎప్పుడవుతావు చెప్పలేదా? అయితే అడగాల్సిందే దేవుణ్ణి. ఈ గుడ్లతో మేనేజ్ చేయలేక చెప్తానక్క, త్వరగా బిర్యానీ తావే. వస్తున్నా తమ్ముడు. ఇదిగోరా ఈ ముక్కలన్నీ వేసుకో, నేను ఈ గ్రేవీ చాలే. చాచాలు గుడ్లక్కర్లేదు, ఇప్పటికీ అడ్డది తినేశాను. అబ్బా తిన్రా, గుడ్లు తింటే చెస్ట్ పెరుగుతుంది. పోలీస్ అవ్వాలంటే చెస్ట్ అవసరం. అమ్మ అన్నది పొట్ట గురించి కాదు, చెస్ట్ గురించి. ఆ సౌండ్ ఏంట్రా? అక్కోయ్ నెక్స్ట్ ఐటమ్. ఇది గోతెచ్చేసా? ఏంటి ఏంటి టెంకర్ నాక, ఇది నాకెందుకు? ఇది కూడా వాడికి వేయి. ఎందుకంటే అలా అరుస్తారు? అరవపోతే ఏం చేయమంటావే? ఏం చేయమంటావు? తీసేసి వాడికి రైస్ నాక, ముక్కలు వాడికి టెంక నాక, కడుపు మండిపోతుంది. అబ్బా పోలీస్ అవ్వాల్సినోడండి, బలంగా ఉండద్దు. ఆల్రెడీ అయిన బతుకుండాలి కదా నేను. కోపడకు బావా, నాకు పోలీసు ఉద్యోగం ఇప్పించే, నా జీతం డబ్బులు నేను ఫుడ్ కే పెట్టేస్తాను. నీకు ఉద్యోగం ఇప్పించాలంటే కొత్త పోస్ట్ ఉన్నా రావాలి, ఉన్నోడెవడన్నా పోవాలి. ఏంట్రా అందరు నా వైపు చూస్తున్నారండి? నాయ కోసం మా మాత్రం చేయలేవాదన్నా. నోర్మోయ్ ఆడిముచ్చింగ్ గారు, నేను లోపలికి రావచ్చా? ఆల్రెడీ వచ్చి చచ్చావు కదరా, ఎవడరా నువ్వు? నేనండి నాగరాజుని. నాగరాజా? పద్మ గారు రెండు చెవిచాలు ఉప్పు అప్పిస్తారా? ఏమే నాగరాజు, ఒకప్పుడు స్లమ్ డాగ్ లో ఉండేవాడివి, ఇప్పుడేంటి మిలియనర్ లో మెరిచిపోతున్నావు? ఏంటి మ్యాటర్? ఒకప్పుడు నీ గత దరిద్రం నీకంటే మాకే బాగా తెలుసు. ఇప్పుడు అసలు విషయం ఏంటో చెప్పు. జీవితానికి అదృష్టం చాలా అవసరం. ఈ ఉంగరం నా జీవితాన్ని బొంగరంలా తిప్పింది, అంతా దీని మహిమే. ఎవరిచ్చారు? ఏంటి కథ? నిరుపమాజీ. ఆవిడ ఉంగరం తొడిగితే కష్టాలు తత్కాలం ఇక్కడ తీసుకుని కాశీకి వెళ్ళిపోతాయి. అదృష్టం ఫీది కుక్కలా వెంటబడుతుంది. ఒక్క ఉంగరం చాలు జీవితాన్ని మార్చేయడానికి. ఈ ఒక ఇన్ఫర్మేషన్ చాలు అల్లుకుపోవటానికి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కంటే ఎక్కువ జనం ఉన్నారంటారా బాబు? వన్ వీక్ దాకా ఎలాంటి అపాయింట్మెంట్స్ కుదరవండి. బిల్లుందా? బిల్లు అంటే బిల్ల లేనిదే లోపలికి ప్రవేశం లేదు. పాపా బిల్లిచ్చాయి. చెప్పు తెగుతుంది బిళ్ళహరి గారు, ఎన్నిసార్లు చెప్పాను దీన్ని బిళ్ళ అనరు, టోకెన్ అంటారని. అదేలేండి, నేను తెలుగులో చెప్పా, మీరు ఇంగ్లీష్ లో చెప్పారు. సార్ మీ బిల్ల పట్టుకోండి, ప్లీజ్ కమ్. క్యూలు ఏంటి? వీళ్ళు పెట్టించుకున్న వాళ్ళు, వీళ్ళు పెట్టాల్సిన వాళ్ళు. ఏంటది రింగు? అరే ఏది సరిగా మాట్లాడవేంటారు నువ్వు? నిరుపమాజీ వచ్చేసారు, ఎవరు బిల్లలు వాళ్ళ చేతిలో పెట్టుకోండి, రెడీగా ఉండండి. నిరుపమాజీ నిరుపమాజీ అంటే ఎవరో మాతాజీ అనుకున్నాను. ఇదేంటి మా ఇంటి దుబ్బేలా ఉంది. అన్నవరం వెళ్ళా, సింహాచలం వెళ్ళా, తిరుపతి వెళ్ళా, కాణిపాక వెళ్ళా, ఆఖరికి బ్యాంకాక్ కూడా వెళ్ళాను. అయినా పాస్ అవ్వలేదు. కానీ గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు ఈ రింగ్ పెట్టగానే నేను 10th క్లాస్ 95% తో పాస్ అయినాక అప్పటి నుంచి మా వీధిలో అందరూ నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. ఆ పవర్ అంతా మీరు పెట్టుకున్న రింగ్ది, ఇప్పుడు కొట్టరా? నిరాలంబరాలైన నిరుపమాజీకే. ఇవ్వండి.
మేడం, మీ వల్ల నేను ప్రొడ్యూసర్ గా చేసిన అత్తారింటికి దారి చిత్రం చరిత్ర తిరగరాసింది మేడం. ఆ సినిమా సగం లీక్ అయినా సూపర్ హిట్, సూపర్ హిట్ అయిపోయింది మేడం. మేడం, ఆ పవర్ అంతా మీదే మేడం, మీదే మేడం. ఆ పవర్ నాది కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మేడం ఎంత గొప్పవారు. అత్తారింటికి దారేది ప్రొడ్యూసర్ బోగుల ప్రసాద్ కదా, ఆయన ఏమో ముద్దుగా బొద్దుగా ఉంటాడు, నువ్వేమో జీవులు కన్నాలేసేవాళ్ళు ఉన్నావు. ఆయన కర్ణాటక ప్రొడ్యూసర్ లేండి. ఆయన్ని ప్రొడ్యూసర్ అంటారు, డిస్ట్రిబ్యూటర్ అంటారు. తేడాగున్నాడే. వస్తున్నా అక్క. అక్క, ఏందక్క లేట్ అయిందా? లేట్ కాదురా, టోటల్ గా మానుకుందాం అనుకుంటున్నా. తప్పనిపించిందా? తక్కువ అనిపించి హాఫ్ పర్సెంట్ ఇస్తున్నా కదక్క. ఇంకో క్వార్టర్ పెంచి 75 చేసుకో. అంటే నా 25%? ఏరా, ఎక్కువ అనిపించిందా? నువ్వు నీ పార్ట్నర్ తో మాట్లాడుతున్నావు గుర్తు పెట్టుకో అక్క. అసలు నేను రాకముందు నువ్వేం చేసేవాడివో మర్చిపోయావా? రంగురాలు 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 పచ్చ డైమండ్ చెంపు పాప. అబ్బా, ఒక్కసారి పెట్టించుకుంటావా? ఏంట్రా పెట్టించి, ఏదో రాంగ్ డైలాగ్ చెప్పినట్టున్నా. రంగురాల్లో రంగురాల్లో పాప పెట్టుకుంటావా? ఏంట్రా పెట్టుకునేది? మళ్ళీ ఏదో రాంగ్ డైలాగ్ చెప్పినట్టున్నా. జాతి చెప్తాలో నవరత్ పాప పాప పాపా పెట్టేస్తా. టాలెంట్ నీదేనా, పూలు పబ్లిసిటీ నాదే కదక్క. అది పబ్లిసిటీయారా? ఒకడేమో భజవాడని చెప్పరా అంటే బ్యాంక్ ఓపెన్ చెప్తాడు, ఇంకొకడేమో ఏదో చిన్న సినిమా పేరు చెప్పరా అంటే ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా పేరు చెప్తాడు. సరైన తగిలితే షట్టర్ క్లోజ్ చేసుకోవాలి. చెప్పండి. అది అది సిగ్గుపడకుండా మనసులో చెప్పుకోండి. సిగ్గుపడతాను నీకెవరు చెప్పారా? నాకెప్పటి నుంచో తీరని కోరిక. కోరిక? దాని వల్ల రాత్రులు నిద్ర పట్టట్లేదు. అది తీరక నేను పేషెంట్ లా తయారవుతున్నాను. ఇక నా వల్ల కాదు, అది నేను బయట పెట్టాల్సిందే. బెల్లహరి, అర్థమైందక్క. ఇదిగో మాస్టారు, మీకు కావాల్సింది ఉంగరం కాదు, డాక్టర్ సమరం. బెల్లహరి, బెల్ల బేట్లాడిపోద్దే. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ రావాలని కల, కోరిక, డ్రీమ్, కోప్, క్వాష్, డిజైర్. అర్థమైంది, మీలో ఉన్న ఫైర్ మీకు కావాలి. నవరత్నాలు ఇది పెట్టుకుంటే. పెట్టుకుంటే ఏంటి? పెట్టాడు నిర్మాజీ. ఏంది ప్రకృతి ఇంత వైల్డ్గా రియాక్ట్ అయింది? అంటే ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతానండి. 24 hours లో రిజల్ట్ మీకే తెలుస్తుంది. మీరు బయటకెళ్ళి బిల్లు కట్టి ఇంటికెళ్ళి రిలాక్స్ అవ్వండి. నమస్కారం. నమస్కారం నిర్మాజీ. ఈ రింగ్ కనుక వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. హాయ్ బాబు. అర్థమైంది అనుకుంటాను. ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత అర్థం కాకపోవడానికి ఏముందిలేండి. ఈసారి నిజంగానే నమస్కారం. ఇడితే కొంచెం జాగ్రత్త. అక్క, నాకెందుకో నువ్వు రింగ్ రాంగ్ ఫింగర్ పెట్టావేమో అనిపిస్తుంది. నువ్వన్న ఆ సరైనోడి వీడేనేమో. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు రెడీ సార్. చెప్పరా, చెప్పు. ఏంట్రా నా చేత మాలిష్ చేస్తున్నావా? మాలిష్, మాలిష్. కొత్త కేసులు ఏమైనా వచ్చినాయా? కొత్త కేసులు ఏమైనా వచ్చినాయని వెళ్ళిలా ఊపుతున్నావేంట్రా? ఆ వేలికమైంది. నవరత్నాలు రింగ్ పెట్టాను బావా. అయితే ఏంటంటే 24 hours కొన్ని మ్యాజిక్స్ మిరాకిల్స్ జరుగుతాయంట. ఆల్రెడీ 1 hour అవుట్. ఫస్ట్ నువ్వు గెట్ అవుట్. బాబు చెప్పరా, నీకు దండం పెడతాను. బాబు నీ పుణ్యం. అరే నీ పుణ్యం ఉంటుందిరా బాబు, అడుక్కుంటే ఆడేందుకు చెప్తాడు? మరి ఎలా అడగాలి? చూడు ఎలా అడగాలి. ఇడు తిరుగున్నాను ఒకసారి. వేర్ ఇస్ డైమండ్ అమ్మ? తెలీదు. అదిగో డైమండ్. చెప్పిస్తారని చెప్పి చూపించేసావు కదరా. చూపించింది నేను కాదు, ఈ రింగ్. అయ్ బాబు, ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిందిరో. నన్ను వదలట్రా, వదలట్రా. పనేమైందిరా? అవుతుందన్నా. హలో, మేము చెప్పింది ఏం చేసాం? మీరు అడిగింది మామూలు విషయం కాదు. టైం పడుతుంది. టైం ఇప్పటికే చాలా టైం తీసుకున్నారు. ఇంకెంత టైం కావాలి? లాస్ట్ 1 week. 1 week? మీరు ఆడుకుంటుంది వాడి వీడితో కాదు, గంగూలీభాయ్, గంగూలీభాయ్తో. రే వెంకయ్య, మేము పోలీసులు అన్న సంగతి మర్చిపోద్దు. ఈ ట్రేసింగ్ లో ట్రాపింగ్ తో టైం వేస్ట్ చేసుకోవద్దు. కొందాం, ఇప్పటికే బలతే చేసిన పనికి మేమంతా తలదించుకుంటున్నాం. నా మాట విని లొంగిపోయి వాడు మాకు అప్పగించండి. సీనియర్స్ తో నేను మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడి టైం ఎక్స్టెండ్ చేయాలని చూడకు. రే వెంకట్, స్క్రీన్ మీద టైం ఎంత ఉందా? 9 seconds.
8, 7, 6. Well tried. Dushara! నువ్వు కిందకు వస్తావా నన్ను పైకి రమ్మంటావా? అయ్యో, మీరు రమ్మంటే నేను రానంటానా? టైటిల్స్ తర్వాత పెట్టుకోవచ్చు, నువ్వు ముందు కిందకి రా. అబ్బో, ఆఫీస్ లో అంజలిదేవి, ఇంట్లో ఆంజలినా జోలీ. బాగుంది బాగుంది. మీరు ఎందుకు వచ్చారు? డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చావు. ఈ రింగ్ లో రాయి ఉంది కానీ రాయికి మ్యాటర్ లేదు. రేపు ఒకసారి ఆఫీస్ కి రండి, చూద్దాం. హలో, నేనేమైనా నీ ఆఫీస్ స్టాఫ్ నా? రోజు వచ్చి అటెండెన్స్ చేసుకోవడానికి ఇప్పుడు 2 రోజులు ఎందుకు పెట్టి? రిజల్ట్ కనపడలా ఏంటి? రాయ్ తందూరే అన్నా, రైట్ రా. వస్తున్నా అన్నా. మళ్ళీ బస్ కట్టారు తిరుపతి అన్న, పార్సిల్ అదే ఉంది. నేను అన్నది పార్సిల్ చూసి కాదు, నీ ఫేస్ చూసి. ప్లీజ్ అండి, ఎవరికి ఇలా జరగలేదు, మీ విషయంలోనే కొంచెం లేట్ అయింది. ఈ ఒక్క రాత్రి వెయిట్ చేయండి. నువ్వు ఆ పక్క, ఆ మాత్రం దానికి ఇళ్ళపైకి వచ్చేస్తారంటే ఫేట్ అన్న కాస్త లేట్ అవుద్ది. ఎందుకు లేట్ అవుద్దన్నా? ఈ ఒక్క రాత్రి వెయిట్ చేయకూడదు అన్న, అది మా ఫుడ్ అన్నా. ఈ నైట్ నేను వెయిట్ చేస్తాను, మీరు డైట్ చేయండి. ఫుడ్ బాయే అక్క, అక్క పుల్లిపాయ నిమ్మ చెక్క మర్చిపోయాడే? వెళ్ళి ఇచ్చిరాపో. అలాగే అక్క, ఇచ్చొస్తా. అమ్మ నా కూతురా, నీకు అర్జెంట్ గా పెళ్లి చేసేయాలి. సడన్ గా ఈ పెళ్లి చూపులేంటమ్మా? సడన్ గా ఇక్కడ చాలా చాలా జరుగుతున్నాయి, అందుకే పద లేట్ అవుతుంది. మా అమ్మాయి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మా అబ్బాయి గురించి నేను చెప్పడం కూడా బాగోదు. నువ్వు చెప్పక ఆయన చెప్పక ఇంకా పెళ్లి చూపులు ఎందుకు రానా? ఎదురు చెప్పా. ఏంటోనండి, ఎన్ని పెళ్లి చూపులు చూసినా ఒక్క సంబంధం సెట్ అవ్వట్లేదు. అబ్బాయి, నువ్వు చెప్పకపోవడం బెటర్. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలని. మాడిపోయిన ఆమ్లెట్ లా ఉన్నాడు వీడు పెళ్లి కొడుకు. ఏంటి నార్మల్ వీక్నెస్ అనుకుంటారు, ఆపే. హాయ్, ఐఎమ్ ప్రవీణ్ ఫ్రమ్ పిట్స్బర్గ్. హలో. నైస్ వాయిస్. నేను మీకు ఓకేనా? మా పేరెంట్స్ ఎవరిని చెప్పినా నాకు ఓకే. పద్ధతి. నా గ్లామర్ గురించి మీ అభిప్రాయం? బిలో అవరేజ్. స్ట్రైట్ ఫార్వర్డ్. పెళ్ళి అయ్యాక నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వంట. నిజాయితీ. మీ హాబీస్? గన్ ఫైరింగ్. చాలు, నాకు పర్ఫెక్ట్ సింగ్. పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం అంకిల్? ఫిబ్రవరిలో. అనా, మరి ఫిబ్రవరిలో అంటే కష్టం, మేలోనో జూన్ లోనో. అనా, ఈ నెలలోనే మంచి ముహూర్తం చూడండి అంకిల్, చేసేసుకుంటారు. నీరు. ఓ నీరు, నీరు ఏంటి? చిన్నప్పటి నుంచి ఎత్తి పెంచినట్టు అంత చనగో పెడుతున్నాడు ఎవడీడు? ఏంటి, నన్ను నమ్మించి నా కళ నిజం చేస్తావని చెప్పి నన్ను మోసం చేస్తావా? నీ కోసం 5,000 ఖర్చు పెట్టాను కదా. లవ్? వేలికి పెట్టిన ఉంగరం కూడా మర్చిపోయావా? ఎంగేజ్. ట్రస్ట్ మీ, ట్రస్ట్ మీ. నేను బతుకుని డ్రైనేజ్ లో కలిపేస్తావు కదే. చీటింగ్. నీతో ఇక కష్టం. లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అది కాదండి. మ్యారీడ్. నా మాట వినండి. ఇంకే వినను, అంతే అయిపోయింది. సాయంత్రం మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మాస్టర్ చొక్కా అదిరిపోయింది. థ్యాంక్స్ అండి, కానీ మీకు సూట్ అవ్వలేదు. ఈ సంబంధం కూడా ఇంకెందుకు ఇన్సెట్? చాలుడు, ఇంతకీ పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం? అడగండి, అది అడగండి. ఏం చూపించాలి కదా, అది అడగండి. అయ్యో, అతను తిరుపతి నా కస్టమర్. ఇంతకీ మీరేమంటారు? ఆటో. సారీ సార్, చూడగానే అలా అనిపించలేదు. సరే, ఒక అరగంట అలాగే చూడు. నీకు సీఏ అనిపించినప్పుడే చెప్పు. సారీ సార్. సారీ సార్ అని విసుకుంటావేంటి? విషయం చెప్పు. అర్థమైంది. వాటికి నువ్వు రింగ్ పెడితే వాడు నిన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నమాట. మామూలుగా పెట్టట్లేదు సార్, రోడ్డు ఆఫీస్ ఇల్లు వాకిలి తేడా లేకుండా ఆడ పడితే ఆడ డైరెక్ట్ గా పెట్టేస్తున్నాడు అండి. నిన్నటికి నిన్న మాక పెళ్లి చూపులకు వచ్చి నలుగురు చూస్తున్నారని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా డైరెక్ట్ గా పెట్టేశాడండి. ఎన్నిసార్లు చెప్పాను నీకు? నా కర్మక్క, నా ఎమోషన్ కూడా పర్వశంలా బయటకు వస్తుంది. నేను ఆలోచించేది నీకోసమే. వాడి పేరేంటి? తిరుపతి. నువ్వు పేరు చెప్పావు కదా, వాడి క్యారెక్టర్ నేను చెప్తాను.
వాడు వచ్చే ముందు ఒక ఎనర్జీ వస్తుంది, దాన్ని ఫాలో అవుతూ వాడు వస్తాడు. అవునవును, ఆడు వెళ్ళాక నీరసం కూడా వస్తుంది సార్. ఈ మాత్రం దానికి కేసు ఎందుకులేమ్మా, లాకప్ లో ఉన్నాడు చూడు. కేసు పెట్టకుండా దాన్ని మూసేశారంటే మీరు మామూలు మనిషి కాదు సార్. మీరు గబ్బర్ సింగ్ 3, 4, 5, 6, 7 పాటలు మీరే. మేడం ముందే పాలు లోపల చూడండి, ఆ తర్వాత పొగడాలో లేదో మీకే తెలిసిపోద్ది. చెప్పండి, 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 ఎక్కడ అమ్మేశారు, ఎక్కడ అమ్మేశారు, చెప్పు, చెప్పండి. లోపల డ్యూటీ చేస్తున్నాడు. డ్యూటీ నాది, వాడు కొట్టే లాఠీ నాది. మూడమ్మా పావుగంటలు ఇంకో రౌండ్ ఉంటుంది రోయ్. ఏంటి నీరు ఇలా వచ్చావు, ఎవరికి పెడదాం రింగ్? రింగు పెట్టడానికి కాదురా, నీ మీద కేసు పెట్టడానికి వచ్చింది. జీవితం సంకరాకపోద్ది, చెప్పు కేసు పెట్టమంటావా? ఒసే నిరుపమా, నా దగ్గర 5,000 నాకేసి ఈ తొక్కలో రింగు ఒకటి పెట్టేసి ఇప్పుడు నా మీద కేసు పెడదామని వచ్చావా? రింగులు భాగవతాన్ని ఆటోలో మైక్ పెట్టుకుని ఊరంతా పెంట పెంట చేస్తా. నా తమ్ముడు చేసిన తప్పుకి నేను నైతిక బాధ్యత వహిస్తూ నా హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయబోతున్నాను. దీన్ని నేను ముఖ్యమంత్రికి ఇవ్వడం లేదు, మీకిస్తున్నాను. ఇంకొక 1 వారం రోజులు గంగూలీని పట్టుకోకపోతే మీరే ఇది ముఖ్యమంత్రికి ఇవ్వండి. ఇలా డోర్లు పట్టుకోవడం కాదయ్యా, ముందు గంగూలీ భాయిని పట్టుకోండి. ఏడు పొద్దున ఏదో ఏడు మొగాలు, ఏమైంది? మీ బావా పోయడా? లంచో తీసుకుంటూ దొరికేసి ఉంటాడు. కాదురా, ఎవరో ఫిరోజ్ భాయ్ అంట, వాడిని అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్ ఇస్తే వాడిని పట్టుకోడానికి వెళ్ళాడు. వాడు మీ బావనే అరెస్ట్ చేసి పారేశాడు. ఫిరోజ్ భాయ్ ఎవడో? పాత బస్తీలో ఆడో సైతాన్. వాడి ఏరియాలోకి వెళ్ళడానికే పోలీసులు భయపడతారు. మీ బావ వాడిని బతిమాలి కోర్టుకు తీసుకొద్దామని వెళ్ళి తానే ఇరికిపోయాడు. సార్ చేతులు నిప్పులు పుడుతున్నాయి సార్. అందుకేగా నొక్క మంది. మీ చేతులు కాదు సార్, నా చేతులు. తీసేయమంటావా? మీరున్నారు, మీరు అతకండి. వాళ్ళెందుకు సార్ మధ్యలో? నొక్కుతాను సార్. ఈడేంటి మళ్ళీ యూనిఫామ్ వేసుకున్నాడు, ఇక్కడ మళ్ళీ ఏం పెంట పెడతాడో ఏమో. పోలీస్ వాళ్ళ అందరికై సాయరే, నీతో ఏదో ప్లాన్ డిస్కస్ చేయాలంటుండు బాయ్. ప్లాన్ కాక ప్లాన్ బి. నేను చెప్తాను బాయ్. బావా వచ్చి పట్టుకో. బావాడు నీకు ఎవడు సార్? వీడికి నాకు అసలు సంబంధం లేదు సార్. అసలు ఈ ప్లాన్ తీసుకొచ్చింది నీకోసం బావా. వీరికి ఇచ్చేసాడు. కొంచెం దగ్గరికి వేసుకో, సరిగా కూర్చో. ఇదంతా ఓల్డ్ సిటీ బావా, ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఇది. ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు రా? ఇక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అవుతుందో నీకు కూడా తెలియాలి కదా బావా. ఒక్కొచ్చి బోల్రేనా? థ్యాంక్స్ ఫిరోజ్ భాయ్. బావా ఇప్పుడు ఇది ఫిరోజ్ భాయ్ అడ్డా. ఇక్కడ నుండి మనం ముందుకెళ్తే ఈ పక్కన ఇరానీ కేఫ్ ఉంది బావా. దాని వెనకున్న డోర్ నుంచి బయటకు వెళ్తే మొలాలి గలి. కొంచెం అలా ముందుకెళ్తే ఇంకో డోర్ వస్తుంది బావా. డోర్ లేదా? ఆ మొలాలి గారు పచ్చం చేస్తే అన్నా చంపి గొడవ కట్టించేసిండు. కట్నా నువ్వే కంగారు పడకపోవా, నా దగ్గర ప్లాన్ బి కూడా ఉంది. ఈ కేఫ్ నుంచి అలా యూటర్న్ తీసుకుని లెఫ్ట్ కి వెళ్తే ఎదురుగ పాన్ షాప్ బావా. దాని పక్కన చిన్న డోర్ ఉంటుంది బావా, ఆ డోర్ ఓపెన్ చేస్తే వెనకాలే చూడి బజార్. ఇవాళ సండే, రేపు కూడా హాలిడే. బుర్ఖాలు వేసుకుని ఆడవాళ్ళందరూ షాపింగ్ చేస్తుంటారు. వాళ్ళతో పాటు మనం కూడా బుర్ఖాలు వేసుకుని అటెండెంట్ ఎస్కేప్ అయిపోవచ్చు. ఎలా ఉంది ప్లాను? అది తిందా బావా, ఇదిగో ఈ బుర్ఖా నీకు, ఇది నాకు. సీక్రెట్ కూడా స్పీచ్ లా చెప్పేవాడిని నిన్నే చూస్తున్నాను రా. ప్లాన్ మస్తుగుందిరా, మరి నేనేం చేయాలో అది నువ్వే చెప్పు. భలే వారు ఫిరోజ్ భాయ్, మీరు లేకుండా అసలు ప్లానే లేదు. మీరు కూడా మాతో పాటే వస్తున్నారు. ఇదిగో ఈ బుర్ఖా మీకు. అసలు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? బావ కోసం తీసుకొచ్చిన బుర్ఖాన్ చూసావు, పారిపోవడానికి వేసుకున్న ప్లాన్ చూసావు, ఇవన్నీ చేయడానికి కావలసిన ధైర్యాన్ని కూడా చూస్తావా? దిఖారే బావా, ఆ బ్యాగ్ తీసుకురా. ఇన్నాళ్ళు ధైర్యం గుండెల్లోనే ఉంటుంది అనుకున్నాను, బ్యాగులో కూడా ఉంటుంది అన్నమాట. చూస్తావా, చూస్తావా? చెవరే
ఇదేంటి అందరూ నన్నే చూస్తున్నారు? కింద సిరిగిపోయింది బావా. ఇప్పుడు మీకు పైన కూడా సిరిగిపోతే దారి వండి లేకపోతే పుచ్చ పగిలిపోతే ఏంటి బావా మన ప్లాన్ ఇలా రివర్స్ అయిపోయింది? మన ప్లాన్ ఏంటరా? మన ప్లాన్ ఇద్దరు కూర్చునేసామా? అసలు మన ప్లాన్ ఏంటరా? అరే ఫిరోజ్ గా, సారీ ఫిరోజ్ గారు, వీడు పోలీసే కాదు, అసలు ఈ డ్రెస్ కి వీడికి సంబంధం లేదు. మనం ఇక్కడ ఎందుకు? మనం వెళ్ళి మసాజ్ చేసుకుందాంరా. నకిలీ కడిగిరా నువ్వు. ఏంటో రా ఫిరోజు, ఎంటర్టైన్మెంట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను నేను, బట్ యాక్షన్ తప్పట్లేదు. రే నకిలీ, నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తే నీకు పోలీస్ అయ్యే సత్తా ఉందని నేను ఒప్పుకుంటాను. అన్నిక్కడి నుంచి తీసుకెళ్తే నువ్వు పోలీసు. పోలీస్ అవ్వాలంటే ఈ సత్తా సరిపోతుందా? సరిపోదా? ఇప్పటిదాకా మసాజ్ చేసే పోలీసు వాడిని చూసావు, మక్కిలెరగ తీసే పోలీసు వాడిని చూస్తావా? పోలీస్ జాబ్ అంటే ఇంత ఇష్టమా? ఇష్టం కాదు పిచ్చి, పోనకం. అడుగుతావంటే చూస్తున్నావు కదా. వాణ్ణి వీణ్ణి కొట్టడం కాదన్నా, నిన్ను కొడతాయి కదన్నా నా సత్తా ఏంటో తెలిసేది. వీడు నన్ను చంపేసేటట్టున్నారా? నన్ను అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరా. నన్ను అరెస్ట్ చేయరా. నన్ను అరెస్ట్ చేయరా. ఫిరోజ్ భాయ్, సత్తా సరిపోతుందా? సరిపోతుంది, నీకు సాలిడ్ గా సత్తా ఉంది. నన్ను వదిలేరా? ఫిరోజ్ భాయ్ లాంటి క్రిమినల్ ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు భయమే లేదా సార్? నాకు భయం లేదని ఎవరన్నారు? ఎప్పుడో ఒక రోజు కాదు, ప్రతిరోజు ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను. డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రమాణం చేశాను. ఫిరోజ్ భాయ్ ని పట్టుకుంది తిరుపతి అయితే వీడు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడేంటి? మీరన్న తలుపు తప్పుళ్ళు, ఫోన్ రింగులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా చావు నా దగ్గరికి వస్తుంది. ఆ రోజు దాని కళ్ళలోకి చూసిన క్షణం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందోనని అనుక్షణం భయపడుతూనే ఉన్నాను. తప్పు చేసిన వాడికి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది, కానీ నా భయం నా యూనిఫామ్ పరువులో ఉంటుంది. నాదొక్కటే కోరిక, ఆ చావు నా దగ్గరకు వచ్చినప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మేసం మీద అసలు ఫిరోజ్ భాయ్ అరెస్ట్ ఎలా జరిగింది సార్? ఫిరోజ్, అతని ఏరియా ఎంత భయంకరమైందో మీ అందరికి తెలుసు.
వాడి ఇంటి దగ్గరికి వెళ్ళదు సార్. చావుతో చెలగాటమని మా స్టాఫ్ నన్ను బతిమలాడు. బట్ ఐ డోంట్ కేర్ సార్, నన్ను ఏం చేయకండి సార్. నేను మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రాలేదు సార్, మా అబ్బాయి బర్త్డే పిలవడానికి వచ్చాను. అయినా వెళ్ళి డైరెక్ట్ గా కాలర్ పట్టుకున్నాను, వీడు నా కాళ్ళు పట్టుకున్నాడు. మీరు వదలమన్నా మీ కాళ్ళు మాత్రం వదలను సార్. ఫ్యామిలీ ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చి వదలండి బాబు మీకు దండం పెడతాను వదలండి అని బతిమలాడాను. ఫ్యామిలీ మెంబర్స్ మీరైనా చెప్పండి మీకు దండం పెడతాను, మీకు చెప్పండి బాబు ఐ డోంట్ కేర్. ఇలా ఎన్నో కష్ట నష్టాలు గురించి ఇంత రిస్క్ తీసుకుంటున్నాను. అన్యాయం కాదు బాబాయ్, యాక్షన్ నాది, క్యాప్షన్ ఆడదా? అయ్యి బాబు, ఇది అఫీషియల్ ప్రెస్ మీటర్ తెరపతే మా ఉద్యోగాలు పోతాయి. వెళ్ళిపోరా బాబు. అదేంటి బాబాయ్ అలా అంటావు? బాబాయ్ కాబట్టి బతి మాత్రం వెళ్ళిపో వెళ్ళిపో. మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారండి. నాలాంటి మాత్రం ఉద్యోగాలు కాదేట్రా బాబు, అవతల ప్రపంచం చూస్తుంటారా? చూడలేని కదా నా బాధ. ఎల్లరా ప్లీజ్. ఎప్పుడు వస్తాడని కొడుకు బాధపడుతుంటాడు. మాకు ఇన్సూరెన్స్ చేయడానికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు రావు, ఎందుకంటే మా జీవితాలు అలాంటి. ఏ రోజు ఉంటామో ఏ రోజు. ఒక పోలీస్ ఆఫీసర్ గా గర్వపడుతున్నాను, అందుకే మీకోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నాను. తాజ్ మహల్ కట్టింది ఎవరంటే షాజహాన్ పేరు చెప్తారు గానీ కూలీల పేరు చెప్పరే. అయినా ప్రతి బొంగులో గడు కింగ్ అయిపోదాం అంటే కుదురుద్దా? అసలు ఇదంతా కాదు, మిమ్మల్ని చివరిసారిగా అడుగుతున్నాను, మా తమ్ముడు పోలీస్ ఎప్పుడు అవుతాడు? ఎప్పటికీ అవడు. ఏంటి మీరు చెప్పేది? లాస్ట్ అవకాశం మొన్ననే వచ్చింది, నేనే అప్లై చేయాల. జీవితంలో వాడికి పోలీస్ ఆఫీసర్ అవడం. బావా నువ్వు సరదాగా అంటున్నావు కదా బావా. సరదాలు సరసాలు ఏమి లేవు, అయినా నిన్ను పోలీస్ ఆఫీసర్ చేయాల్సిన అవసరం నాకేంటి? బావ మర్దాన తర్వాత బావ కోసం పనిచేయాలి, బావ చేసే పని చేయకల్లా. ఎక్కడే పోతాడు, తిరిగి తిరిగి మళ్ళీ వాడు ఇక్కడికే వస్తాడు. గోవిందో నీ హైట్ ఎంతరా? 5'9" చా, రికార్డ్ లో ఉన్నది కాదు, రియల్ హైట్ చెప్పు. 5'6" 6 feet. ఇక్కడ కళ్ళు మూసినా తెరిచినా యూనిఫామే కనిపిస్తుందిరా. ఏం చేస్తే పోతుందిరా ఈ పిచ్చే? తాగించాలు ఈ దోశ తిరుగుతున్నా. నువ్వేంటి ఇక్కడ? ఐమ్ రియలీ సారీ తిరుపతి, నీకు పోలీస్ జాబ్ అంటే పిచ్చి కాదు ప్రాణమని నాకు అర్థమైంది. నేను పెట్టిన రింగుల వల్ల ఎవరి జీవితాలు మారిపోవని నాకు కూడా తెలుసు. వాళ్లలో లేని కాన్ఫిడెన్స్ ని మాత్రమే. ఆపుని సోది, రింగులు కాదు కదా ఇక్కడ వడ్డాన పెట్టుకుని ఏం జరగదు. నీ సింపతి టూర్ ఆపి నీకు బయలుదేరు. అది కాదు. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యేంత వరకు రోజుకు 100 ప్రదర్శనలు చేస్తాను ముక్కుంది మా అక్క. అలాంటి మా అక్కను హత్య చేసి పంపించేస్తావా? నీకు ఇది కరెక్ట్ కాదు. 100 కాదురా, లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ చేసినా కనీసం కానిస్టేబుల్ కూడా కాలం చెప్పు దానికి. కానిస్టేబుల్ కాకపోవచ్చు, ఏసీపీ అయితే. రేయ్, ఈడెవడో నాకంటే ఎక్కువ తాగేశాడు, ఎవరైనా తీసుకెళ్ళి దగ్గర దింపేయండి. నేను చెప్పేది వింటే నువ్వు తాగింది దిగిపోద్ది. నువ్వెన్ని పేపర్లు చూసినా వాటన్నిట్లో ఉండే కామన్ పాయింట్, ఏసీపీ బల్దేవ్ సహా ఇస్ ఏ కరప్ట్ ఆఫీసర్. ఈయన మీ తమ్ముడా సార్ అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. వాడి వల్ల ఒక నోటోరియస్ క్రిమినల్ తప్పించుకున్నాడు, వాడి వల్లే నా తల్లి సావు బతుకుల్లో ఉంది. అదృష్టవశాత్తు నా తమ్ముడి పోలికల్లో ఉన్న నేను చూశాక ఆవిడలో మొదటిసారి చల్ల వచ్చింది, మెడిసిన్స్ కి రియాక్ట్ అవుతుంది. నువ్వు నా తమ్ముడి ప్లేస్ లో వస్తే 2 లాభాలు. 1, తన కొడుకు చనిపోలేదని నా తల్లి బతికే అవకాశం. 2, నిన్ను చూసి బల్దేవ్ సహాయ అనుచరులు గంగూలీభాయిని బయటికి తీసుకొచ్చే ఛాన్స్. తరువాత జీవితాంతం నువ్వు ఆ పోస్ట్ లో కంటిన్యూ అయ్యేలా నేను చూస్తాను. కలకత్తా జనానికి పోలీసుల మీద నమ్మకాన్ని పో. సాగుతో పోరాడుతున్న నా తల్లికి పునర్జన్మని. సార్ 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 ఏంటి సార్ ఇది?
పోలీస్ అవ్వాలని నా కళ నిజం చేస్తానంటే ఎందుకు కాదంటాను సార్. కాకి మీద ఉన్నోడికి కాకి చొక్క ఇస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎప్పుడు ఎక్కమంటారు డ్యూటీ? అలాగే ఉన్నాడు సార్. గంగూలీ భాయిని పట్టుకోవాలంటే హీ ఇస్ ద ఓన్లీ వే. హోప్ యువర్ ప్లాన్ వర్క్స్. మీరు అడిగినట్టే కాలిఘాట్ ఎస్పీగా పోస్టింగ్ ఇస్తున్నాను. గుడ్ లక్ మిస్టర్ తిరుపతి. ఐఎమ్ నాట్ తిరుపతి సార్, ఐఎమ్ ద న్యూ వర్షన్ ఆఫ్ బల్దేవ్ సహాయ్, ఏసీపీ కాలిఘాట్. గడ్డం లేకపోయినా గొప్ప అందంగా ఉన్నావురా. జత ఉన్నారు జతవా, సిటీ బస్ లో దిగినారు దిగుతావేంట్రా. బిల్డప్ బిల్డప్. అడుక్కోండి సార్. ఇన్ని రోజులు మీరు ఎక్కడున్నారు? మళ్ళా మన మాట, యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలితే ఎక్కడ ఉంటారు? హాస్పిటల్లోనేగా. నెక్స్ట్, గంగూలీ భాయ్ని తప్పించింది మీరే అంటున్నారు? అవునా, ఇంకే అంటున్నారు బంగారం? అసలు గంగూలీ భాయ్ ఎక్కడున్నట్టు ఏమైనట్టు? వీడింటి ఎలా చూస్తున్నాడు? రే తిరుపతి, దొరకకూడదు. డబ్బులు తీసుకుని మీరే గంగూలీబాయిని వదిలేశారంటగా. ఏమయ్యా, ఇలాంటి బుర్రతక్కు ప్రశ్నలు వేయడానికి మానరా మీరు? అంత డబ్బు తీసుకుంటే ఇప్పటి ఏ దుబాయో బ్యాంకుకి వెళ్ళి ఎంజాయ్ చేసేవాడు కదా. ఇక్కడికి ఎందుకు వస్తాను? డ్యూటీలో ఎందుకు జాయిన్ అవుతాను? అది కాదు సార్. ఏది కాదు, మీ ప్రశ్నలన్నిటికి ఒకటే సమాధానం. 48 గంటల్లో గంగూలీ గారిని లోపలేసి కేసు క్లోజ్ చేస్తా. ఈ న్యూస్ హెడ్లైన్స్ లో రాసుకోండి, నా ఫోటో తీసి ఫ్రంట్ పేజ్ లో వేసుకోండి. భయపడకండియా, ఫైరింగ్ కాదు, పోజుకి తీసుకోండి. ఇందాక నుంచే చూపేంట్రా చిరాగ్గా, ఇన్నాళ్ళు ఏపీకెర్రా గంగూలీ గారిని పట్టుకోకుండా వెళ్ళి పంట తీయమని చెప్పు. అవతల టైం కమిట్ అయిపోయింది. వర్కౌట్ అవుతుంది. ఏంట్రా డ్రామాలు ఆడుతున్నావా? 10 కోట్లకు డీలు మాట్లాడుకుని నువ్వు పోయావని కలరిచ్చి మీ వాళ్ల చేత 40 కోట్లు అడిగిస్తావేంట్రా? రే గంగూలీ భాయిని తీసుకురా. తీసుకొస్తానరా, తప్పకుండా తీసుకొస్తాను. గంగూలీతో పాటు ఆగిపోయిన దీపావళి పండుగను కూడా తీసుకొస్తా. ఏంట్రా ఇడు కొత్తగా మాట్లాడుతున్నాడు? కాదురా, కొట్టి మాట్లాడతాను, కొట్టి మాట్లాడతాను. తొంభై 94వ రౌండ్ అయిపోయింది. నువ్వు మరి? అవును, నేను కలకత్తాలో ఏసీపీ అయిపోయాను. వస్తున్నా.
మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తా అనుకోలేదు సార్. ఎలా అనుకుంటారు, కోట్లు దొబ్బేసే పని మీద ఉంటాను. సరే పదండి. ఎక్కడికి సార్? ఎక్కడికంటే అది ఎక్కడి నుంచి తీసుకెళ్ళటం ఖాయం. డెడ్ ఆర్ అలైవ్, చాయిస్ ఇస్ యువర్స్. జయవర్ధన్ సార్. వాట్? మీరు ఈ కలకత్తా ఎదురు చూస్తున్న రాక్షసుడి ఎడిగో సార్. ఫామ్ లో ఉన్న వాడికి యూనిఫామ్ ఇస్తే ఎలా ఉంటుందో ప్రూవ్ చేశావు. థ్యాంక్స్ తిరుపతి. ముందు ఈ క్రిమినల్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాం సార్? వీడు క్రిమినల్ కాదు తిరుపతి. నీకు చెప్పిన కథ కరెక్టే, అందులో ఎమోషను కరెక్టే, కానీ క్యారెక్టర్సే మార్చా. చనిపోయిన బల్దేవ్ కాదురా నా తమ్ముడు, వీడ్రా నా తమ్ముడు. తమ్ముడా? రే, ఎప్పుడైతే నువ్వు మా అన్నకు ఫోన్ చేశావో అప్పుడే అర్థమైపోయిందిరా ఇది మా అన్న స్కెచ్ అని. అందుకే వైలెంట్ గా ఉండాల్సిన నేను సైలెంట్ గా నీ వెంట వచ్చాను. అమ్మా, నీ కొడుకును తీసుకొచ్చాను. అరే అరే అరే, ఏం ఎంట్రీ ఇచ్చావన్నా? వీడితో పాటు మాకు షాక్ ఇచ్చావు కదన్నా. నేనెప్పుడు స్కెచ్ వన్ సైడ్ అయ్యన్రా, రెండు సైడ్లు వేస్తాను. ఏం బిడ్డలకి అన్నావు రాజా,
అన్నదమ్ములు ఇద్దరు ఒకటైపోయారు. ఇక కలకత్తా ఖాళీ. మీరు గంధించచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇలాంటి లంచగొండిని దుర్మార్గుడిని బ్రతికించి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. జనం పోలీసుని చూసి తిట్టుకోవడం చూశాను, భయపడటం చూశాను, కానీ ఒక పోలీసుని ఇంతలా ద్వేషించటం ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఎవరీ బల్దేవ్ సహాయ్? బల్దేవ్ సహాయ్ గురించి తెలుసుకోవడానికి ముందు ఈ కోల్కటాని క్రైమ్ వరల్డ్ గా మార్చేసిన గంగూలీ బాయ్, వాడి తమ్ముడు కిషోర్ వర్ధన్, పబ్లిక్ దృష్టిలో సొంత తమ్ముళ్ళని కూడా క్షమించిన స్టేట్మెంట్లు ఇస్తూ వెనక నుంచి వాళ్ళు చేసే ప్రతి ఎదవ పనిని సపోర్ట్ చేసే ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ జయవర్ధన్ గురించి తెలుసుకోవాలి. మా అన్న కింద పని చేస్తూనే మేమందరం కలిసి క్రైమ్ చేస్తున్నామని ఫైల్ రెడీ చేస్తున్నామంట కదరా. మాతో నీ గేమ్స్ ఆడతావా? నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఒక పాపులర్ గేమ్ ఆడదామా? కౌన్ బనేగా కరోడ్పతి, నీ పెళ్ళాం హాట్ సీట్ లో ఉంది. గీతాజీ, మీ ముందున్న ప్రశ్న మాతో పెట్టుకున్నందుకు నీ మొగుడికి ఏ శిక్ష కరెక్ట్? ఆప్షన్ ఏ, నువ్వు నీ మొగుడిని కాల్ చేయడం. ఆప్షన్ బి, మా వాళ్ళు నీ బిడ్డని కాల్ చేయడం. సూపర్ ఆప్షన్స్ భయ్యా. రేన్, మీరు నన్ను ఇప్పుడు చంపొచ్చు, కానీ ఏదో ఒక రోజు డ్యూటీ కోసం ప్రాణం పెట్టే నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ మరొకడు వస్తాడరా. కరెక్ట్ మామా, వాడు రావాలంటే నువ్వు పోవాలి కదరా. గీతాజీ, ఇప్పటికీ మీరు చాలా టైం తీసుకున్నారు. ఆప్షన్ బి కో లాక్ కర్ దుక్యా. గీతా, షూట్ మీ. నా వల్ల కాదండి. ఐ సెడ్ షూట్ మీ. నా వల్ల కాదండి. గీతా కాల్చు, కాల్చు గీతా, షూట్ మీ. వీళ్ళేంట్రా లేన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు? ఒక్కడు కూడా గేమ్ లో రూల్స్ ఫాలో అవ్వట్లే. సార్ మీకు ఫోన్. భయ్యా, వెళ్ళిన పని ఏమైంది? సైలెంట్ చేసేసాం. మరా ఏడుపు ఎవరిది? వాడి కూతురుది. పసిపిల్లలు దేవుళ్ళు అంటుళ్ళురా, ఏడిపించకూడదు. అర్థమైందా? సార్, రాజీవ్ కుందన్, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరు ట్రాక్ రికార్డ్ చూశాను. మీరు ఇప్పటిదాకా 62 మంది కరప్టెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. బ్రిలియంట్. ఆ 62 మంది ఒక ఎత్తు అయితే నేను చెప్పబోయే వీడు ఒక ఎత్తు. వీడి పేరు బల్దేవ్ సహాయ్. వీడు సర్వీస్ లో జాయిన్ అయ్యి 7 సంవత్సరాలైంది. ఈ 7 సంవత్సరాల్లో వీడు చేసిన కరప్షన్స్ మొత్తం more than 60 crores. వాట్? ఒక ఏసీపీ 60 crores కరప్షన్? అది ఒక అంచనా మాత్రమే, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఈ 7 ఇయర్స్ లో 12 times transfer అయ్యాడు. రిమోట్ ఏరియా ట్రాన్స్ఫర్ చేసిన రికార్డ్ స్థాయిలో కరప్షన్ చేస్తున్నాడు.
కరప్షన్ వీడికి ప్యాషన్. హీఈస్ వెరీ బ్రిలియంట్. ఇప్పుడు దాకా వీడి మీద 6 సార్లు రేట్స్ జరిగాయి, ఎప్పుడు ఏమీ దొరకలేదు. వీడిని సరైన ఎవిడెన్స్ తో పట్టుకోవాలి. అందుకే మీ ఇద్దరిని వీడికి సబార్డినేట్స్ గా అపాయింట్ చేస్తున్నాడు. వీడు కరప్షన్ ద్వారా సంపాదిస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ దాస్తున్నాడు, ఏ బ్యాంకులో సీక్రెట్ అకౌంట్స్ ఉన్నాయి అన్ని కనిపెట్టాలి. వీ షుడ్ గెట్ హిమ్ పనిష్డ్ సివియర్లీ సో దట్ ఇట్ విల్ బి ఎ లెసన్ టు ది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. కరెక్ట్? Yes, sir. నిలువెత్తు లంచగుండి ఎలా ఉంటాడా అని ఎదురు చూస్తున్న మాకు. ఇక్కడ చందాల గిందాలు ఉండవు. చల్ చల్ అయ్యా, పొద్దున్నోడు ఎవడన్నా పోలీసు పైసా అడుగుతాడంటరా? అడగడు. బలదేవ్ సహాయం మామయ్య ఎక్కడా? అదేంటి సార్ అక్కడ పెట్టారు? తప్పే ఉందయ్యా, ఈవిడేమో డబ్బులు ఇచ్చే తల్లి, ఆయనేమో డబ్బు మీద ఉండే తాత, ఇద్దరు ఒక చోట ఉండమే కరెక్ట్. మీరు పూజ మొదలెట్టాలి. నమ్మకాయ ఫ్రీగా వచ్చింది కదా అని పిండుకు దాగావు. అయ్యా పూజ ముగిసింది, మీరు పేమెంట్ ఇప్పిస్తే మేము బయలుదేరతాం. సారీ, ఈ ఈవెంట్ కి పేమెంట్ లేదు. నువ్వు ఎప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటే మా అల్లుడికి చెప్పి కన్సెషన్ ఇప్పిస్తా. అల్లుడు, పూజ పూర్తయింది, వాస్తు సెట్ అయింది, ఇక నువ్వు ఎంట్రీ ఇవ్వచ్చు. మీ కళ్ళల్లో రెస్పెక్ట్, సెల్యూట్ లో సెన్సారిటీ రెండూ లేవు. మైండ్ లో ఇంకేమైనా ఉందా? వీళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు సార్. ఇంతకీ నువ్వు ఎవరు? వెంకట్ సార్, ఈ ఏరియా సీఏ అని. నా కళ్ళల్లో ఏం కనపడుతుంది సార్? ఏమి లేదు, డెడ్ ఐస్. కూలింగ్ గ్లాస్ ని పెట్టుకుని కవర్ చేసుకో. సార్, ప్రెస్ వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓసారి వస్తే మీ ఫోటో తీసిన ఫ్రంట్ పేజ్ లో వేస్తారంట. ఫోటోల మీద, పబ్లిసిటీ మీద ఫోకస్ చేసి ఉంటే హీరో అయ్యి ఉండగా బదర్మన. ఏ వెంకట్, ఇలా వారం వారం స్టేషన్ కి వచ్చి సంతకాలు పెట్టడం అంత అవ్వదు, గానీ ఈసారి నుంచి నువ్వే నేను ఆడుంటే అడుగొచ్చి సంతకాలు పెట్టించుకో. కొత్తగా వచ్చిన ఏసీపీ గారు, నువ్వు ముందు బయలుదేరి తర్వాత. వెంకట్, రిమాండ్ లో ఉండాల్సిన రౌడీ నా కొడుకు ఇంతలా కమాండ్ చేస్తున్నాడంటే బానే సెట్ చేసినట్టు ఉన్నావు. అలాంటిది ఏం లేదు సార్. మావట పడతావేంటి? చూడు ఏసీపీ, ఈడికి నెలకి పాతిక. నువ్వు ఏసీపీ కాబట్టి అన్న నీకు 50 ఇస్తాడు, డబుల్. ఓకేనా? ఎవడ్రాడు గంగోలియా బొంగోలియా? చెప్పాడికి ఈ బల్దేవ్ సాయ సహాయానికి వచ్చందాకో రాలేదని. ఎన్నిసార్లు చెప్పాలరా నాకు సౌండ్ పొల్యూషన్ పడదని? వాడికి తెలీదు, నీకైనా తెలుసా? చెప్పరా, పదేళ్ళు ఫ్రెండ్షిప్ చేసిన ఫ్రెండ్ ఎక్కడున్నాడో తెలియదురా? అల్లుడు, కొత్తగా వచ్చిన ఏసీపీ లంచం ఇస్తామన్నందుకే కొట్టాడంట. అన్నయ్య ఫోన్ కొట్టు, మళ్ళీ ఎవరో సిన్సియర్ ఆఫీసర్ ని అపాయింట్ చేసినట్టున్నాడు. వాడు సిన్సియర్ కాదన్నా, లంచం ఇస్తానన్నందుకు కాదన్నా వాడు కొట్టింది. మరి వాడు చేసే ప్రతి దందాలో నాకు 50% షేర్ ఇవ్వాలి. కావాలంటే దందాలు ఎక్కువ చేసుకోండి, క్రైమ్ రేట్ పెంచుకోండి. 1వ తారీఖున గవర్నమెంట్ శాలరీ వచ్చే లోపు 31 కల్లా నా షేర్ నాకు ఇవ్వాలి. ఇవ్వకపోతే వార్నింగ్లు, వారెంట్లు, జైళ్లు, బెయిల్లు ఉండవు. ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ అవ్వదు. పాయింట్ బ్లాంక్. వాటర్ రాకపోతే వేటే. చూడు, వాడి పని వాళ్ళని చేసుకుని ఏం పీకుతాడో చూద్దాం. ముందు తివారీ గారిని వెతకండి. అయ్యయ్యో, అపశకునం సార్. వాడే బల్దేవ్ సహాయ్, కాళీఘాట్ ఏసీపీ. వెంకట్, దండ. అంతా దారమే కదండి దండేది. బడ్జెట్ ప్రాబ్లం సార్, కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ గజమాలే తెస్తాను. మీ ఉద్యోగం మీరు సక్రమంగా చేస్తే దానికి మించిన సత్కారం మరొకటి లేదు. మీ సూపర్ పర్ఫార్మెన్స్ కాసేపు పక్కన పెడితే బట్టలు ఇప్పి మాట్లాడుకుందామా? మాట్లాడుకోవడానికి బట్టలు ఎప్పుడు ఉంది రాజా? అంటే ఓపెన్ గా మాట్లాడుకుందాం అని. ఏ బుద్ధా,
సార్, కసేపు ఆగితే వీడు అందరి బట్టలు ఉపదీసేలా ఉన్నాడు. తొందరగా వెళ్ళండి అయ్యా, తొందరగా వెళ్ళండి అమ్మా, వెరీ ఫాస్ట్ గా వెళ్ళాలి. చెప్పు, మీ అన్నదమ్ముల అక్రమ సంపాదన సంబంధాల గురించి నాకు బాగా తెలుసు. నేను డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. మీరు ఇచ్చే రిమ్యునరేషన్ బట్టే నా రూల్స్ ఉంటాయి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకు అర్థం కాక మీ తమ్ముళ్ళకి అర్థం కాక ఎలా సార్? వాళ్ళు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయారు. నాకు వాటా ఇవ్వకపోతే నిజంగా చచ్చిపోతారు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఫస్ట్ అసలు మీరెవరితో పెట్టుకుంటున్నారో తెలుసుకోండి. నేను మెడల్స్ కోసం కాదు, కరెన్సీ బండల్స్ కోసం పనిచేస్తాను. మీరు బ్యాలెట్ నమ్ముకుంటే నేను బుల్లెట్ నమ్ముకున్నాను. వీటిలో ఏది పవర్ఫుల్లో మీరే తెలుసుకోండి. జన్మదిన శుభాకాంక్షలు. ఈ రేంజ్ లో వార్నింగ్ ఇస్తున్నాడంటే డెఫినెట్ గా వీడి కలెక్షన్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడు సార్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఇన్నాళ్ళు మీలాంటోళ్ళు లేక జీతాలు మామూలుతో బతికేశాం సార్. వాటా అన్నది మన రైట్ అన్నట్టు అడిగి అదర్ కొట్టేశారు సార్. వాళ్లే కాదు, ఈ సిటీలో ఇల్లీగల్ దందా చేసే ప్రతి ఒక్కడు నాకు వాటా ఇవ్వాలి. పోస్టర్లే వేస్తారో పాంప్లెట్లే పంచుతారో మీ ఇష్టం. ఇచ్చిన నోటికి టోల్ గేట్లు తీయండి, ఇవ్వనోటికి టోల్ తీసేయండి. ఇవి బల్దేవ్ రూల్స్ అని చెప్పండి. అంటే అందరినీ ఇలా లంచ్ డైరెక్ట్గా అడిగితే బాగుంటుందా సార్? చండాలంగా ఉంటుంది. అందుకే ఏదైనా ఫౌండేషన్ పేరు చెప్పండి. ఫౌండేషన్ పేరు అడిగితే ఆశా, ఆశా ఫౌండేషన్ అని చెప్పండి. ఫౌండేషన్ పేరు మీద కార్డులు ఇవ్వండి. కార్డు చూపిస్తే కళ్ళు మూసుకోండి. ఏం చేస్తున్నా? క్రైమ్ ఎక్కువ కదా 15. ఏంటి బోర్డులు కొట్టేస్తున్నావా? నేను చాలా గొప్పని చేయబోతున్నాను. ఏంటో? ఇప్పుడు బల్దేవ్ ఇంట్లోంచి బయటకు వస్తాడు, బండి స్టార్ట్ చేస్తాడు. కొంచెం దూరం వెళ్ళగానే టైర్స్ ఊడిపోతాయి, దాంతో వాడి నడుము విరగపోతుంది. ఇంతకీ నువ్వెవరు? నేను వాడి దగ్గర పనిచేస్తాను. కంగారు పడకు, నాకు అటెండ్ పడదు. ఓకే, కానిస్టేబుల్ వా? చూసావా ఎలా కనిపెట్టేశాను వైష్ణవి? నువ్వు గ్రేట్ అమ్మా. వైష్ణవి ఆవిడెవరండి? మనమే. ఈ రివెంజ్ కి రీజన్ ఏంటో? కాఫీ తాగే అలవాటు ఉందా? చూడు వెంకట్, మీ బల్దేవ్ గారు ఆశా ఫౌండేషన్ పేరు మీద సిటీలో చాలా కరప్షన్ చేస్తున్నాడు. దాని వల్ల మీకు వచ్చే నష్టం ఏంటో? నాకు కాదు, ఇంకెవరికి వస్తుందయ్యా? వాడు వాడుకుంటున్న ఆశా ఫౌండేషన్ పేరు మాదేనయ్యా. ఆశ అంటే ఏదో చాక్లెట్ పేరు అనుకున్నాను. ఫౌండేషన్ పేరా? హలో, ఆ సచ్చినోడికి ఇంకే పేరు దొరకనట్టు మా ఫౌండేషన్ పేరు వాడుకుంటాడా? ఏదో తెలియక పాపం. నువ్వేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు? 4 ఇయర్స్ నుంచి ఆ ఫౌండేషన్ పేరు మీద ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నావో తెలుసా? ఆ పేరంతా నాశనం చేశాడు. నా ఫ్రెండ్స్ రావి ఒక అబ్బాయిని ప్రేమించింది. యాజ్ యూజువల్ గా వాళ్ళ పేరెంట్స్ రౌడీలు పెట్టి బలవంతంగా అమ్మాయికి వేరే పెళ్లి చేస్తున్నారు. కంప్లైంట్ ఇద్దామని వెళ్తే ఆ రౌడీలంతా బల్దేవ్ గాడి ఫౌండేషన్ కి డబ్బులు కట్టిన వాళ్ళంట. సో వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోమని సిగ్గు లేకుండా చెప్తున్నారు. ఇదంతా ఎవరి వల్ల? అమ్మాయి వాళ్ళ నాన్న వల్ల. బల్దేవ్ గాడి వల్ల.
వన్ మినిట్. అల్లుడు, నువ్వు చెప్పిన అకౌంట్ లో డబ్బులు వేసాను రా. సరే, ఆ బెనర్జీ గారి సంబంధం ఏమైంది? ఆడి కూతురు ఎవరితోనో లేచిపోయిందంట్రా. మరి ఆ బ్యాంక్ మేనేజర్ సంబంధం? ఓ సంవత్సరం ఆగమంటున్నారు, వేరే సంబంధం చూసుకుందా? ఇక నువ్వు చూడటం ఆపే, నేను ఒక అమ్మాయిని చూసుకున్నాను. ఈ పని ఎప్పుడో చేయాల్సింది తండ్రి. నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను ఆ పనిలో కంటిన్యూ అవుతాను. ఇంతకీ మీ ఫ్రెండ్ పెళ్లి ఎప్పుడు? ఈ రోజు సాయంత్రం 5 కాదు, మధ్యాహ్నం 2. వన్ అవర్ లో అబ్బాయిని రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చి నేను అమ్మాయిని తీసుకొచ్చేస్తాను. ఇద్దరికి బిల్ చేసేద్దాం. ఎలా? వెంకట్, ఒక మామూలు కానిస్టేబుల్ అయ్యండి, ఇదంతా ఎలా చేసావు? ప్రేమ కోసం జనాలు ప్రాణాలు తీసుకుంటున్నారు, అలాంటిది పిలిచేలేనా? థ్యాంక్ యూ. మీరు చెప్పింది కరెక్టే సార్, బల్దేవ్ చాలా బ్రిలియంట్. వాడు కరప్షన్ కూడా చాలా క్రియేటివ్ గా చేస్తున్నాడు సార్, ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. వెల్ దట్స్ బల్దేవ్ ఫర్ యూ. వాడి కరప్షన్ సంబంధించి ఏదో క్రూషియల్ ఎవిడెన్స్ వాడి ఇంట్లో దొరుకుతుందని మా నమ్మకం సార్. అయితే వాడి ఇంటి మీద రైడ్ చేయడానికి ఆర్డర్స్ తీసుకుంటాను. వెయిట్ ఫర్ మై కాల్. ష్యూర్ సార్. యా, ఈ లేబర్ కాలనీ ఒక్కటి ఖాళీ చేయిస్తే ఈ జగం మనదైపోతుంది. బల్దేవ్. ఏంటి ఏసీపీ, షేర్ ఇవ్వట్లేదని చంద అడగడానికి వచ్చావా? ఏ తలకో 50 ఇచ్చి పంపించరా. రై, 50 or 100 తీసుకోవడానికి నేనే గణేష్ చంద్ర కోసం రాలేదు. కేసు బుక్ చేసి బొక్కలేద్దామని వచ్చాను. డాక్టర్ బిజాయ్, నేను కార్ బంపర్ డ్యామేజ్ చేశాడు నీ తమ్ముడు. కొత్త స్విఫ్ట్ కార్ సార్, అత్తగారు ఇచ్చారు. మనుషుల్ని ఎక్కించేస్తేనే కేసు ఉండదు, బంపర్ కి కేసు ఏంటి బే? నీకు ఇప్పటిదాకా తగిలిన పోలీస్ ఆఫీసర్లు వీక్ అయి ఉంటారు, అమ్ముడుపోయిన వాళ్ళు బోకలై ఉంటారు, కానీ ఈయన చాకు అలాగ్. నన్నే అరెస్ట్ చేస్తావు బే? రికార్డ్ సెక్షన్ 353 యాడ్ చేసుకో. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ని దుర్భాషలాడటం. అసలు నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్తే కదరా. ఫ్యాంటాస్టిక్ వెంకట్. అర్థమైంది సార్, సెక్షన్ 506-307 కూడా చంపుదానని బెదిరించడం, చంపడానికి ప్రయత్నించడం. వీడితో మాట్లాడితేనే లేపేక. నా కార్ బంపర్ కోసం గ్యాంగ్ వార్లు ఎందుకు లేండి సార్? పదండి పోదాం, నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. వద్దని చెప్పలేడు, నా మాట వినలేడు. వాడు షేర్ ఇచ్చిన వాడితో హాయిగా వ్యాపారం చేసుకుంటున్నారు, వాడితో మనకు అవసరం ఉందడు. మనకెవరు అవసరం లేదు, తివారీ కూడా అవసరం లేదా? నీ మనుషులు వాడి కోసం వేట కుక్కలా వెతుకుతున్నారు, వాడిని నేను తీసుకొస్తాను. షేర్ ఎంత ఇస్తావు? షేరా? ఏంట్రా తీసుకొచ్చేది? తీసుకొచ్చి అన్న ఊళ్ళో కూర్చోబెట్టడానికి వాడేమైనా నీ పెళ్ళామనుకున్నావా? మాకే దొరకలేదాడు. డీలోకేనా? పోయిపోయి బుల్డోజర్ గారితో పెట్టుకుంటాడేంట్రా బాబు. ఏంట్రా డీలోకే వినిపిస్తుందా? ఏంట్రా వినబడేది? ఓకేనా కాదా? ఓకే, తివారిని తీసుకొస్తే షేర్ ఇస్తా. వెంకట్, వీడి చావు రేపు హెడ్ లైన్స్ లో రావాలి. గంగూలీ మనిషిని నేను కాల్ చేశానని విని అండర్ గ్రౌండ్ లో ఉన్న తివారీ ప్రొటెక్షన్ కోసం నా దగ్గరికి రావాలి. నా బంపర్ అడ్డు పెట్టుకుని బంపర్ ఆఫర్ కొట్టేశావు కదరా, నువ్వు బాగుపడవు. నీ హైట్ ఎంత? 6 feet. What's your salary? 20,000. It's my turn. Jimbodia Babu. Baby is coming. ఏంటండి ఇదంతా? బల్దేవ్ లాంటి వాడి దగ్గర పనిచేస్తూ కూడా నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకుంటున్నావు, అందుకే నువ్వు నాకు నచ్చావు. పైగా నువ్వు నన్ను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు. ఏ దృష్టితో అండి? అదేనయ్యా, మగాళ్ళందరూ అమ్మాయిల్ని అక్కడ ఇక్కడ చూస్తారే. అక్కడ ఇక్కడ అంటే? నీలో ఆ దృష్టి లేదు కాబట్టి దాని గురించి నీకు అర్థం కాదు. వదిలే బాబు. మా వైష్ణవుని పెళ్లి చేసుకోవటం మీకు ఓకేనా బాబు? తను ఓకే అంటే ఇప్పుడు ఇక్కడే తాళి కట్టేస్తాను. మీకు ఓకేనా? మా కన్న బిడ్డలు మమ్మల్ని వదిలేసిన, మాతో ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి
తన కుటుంబంలా చూసుకుంది మా వైష్ణవి. మాకు తను తనకు మేము తప్ప మాకెవ్వరూ లేరు బాబు. తనకు ఏ కష్టం రాకుండా చూసుకోండి బాబు. రమాదేవి, లీవ్ దెమ్ అలోన్. నేను కూడా బయలుదేరతానండి. నీతో కొంచెం పనుంది. ఏంటండి? ఆ బల్దేవ్ గాడి కాళ్ళు చేతులు తీసేయడానికి గోలిచోడా గోవింద్ అనే రౌడీతో 100,000 రూపాయలకి కాంట్రాక్ట్ మాట్లాడాను. అడ్వాన్స్ తీసుకోవడానికి వస్తున్నాడు. అదేదో నీ ముందిస్తే ఖాళీ పైసలి జాలు ఏమంటున్నా? 56, 57, 58. అరే పైసలు వచ్చినాయా? ఇగో మేడం, దాని కాల్చేతులు తీసేసినాక ఆ కొడుకు బతుకుండేం బిక్తాడు చెప్పు. ఇగో మా పూర్వలకు చాయ్ తాగని ఒక్క 500 ఎక్స్ట్రా కొడుకు గర్దని తీసేస్తాం. మొత్తానికి బాత్ కథర్ 5,000 తీసుకుని అనేసండి చెప్తాను. ఓల్తమ్మి మంచి ముచ్చని చెప్పి నువ్వు నీ నోట్ల చక్కర పోయి. టెన్షన్ పడకు, తన్ని నేనే పిలిచాను. నువ్వు పిలిచినావా? ఏమిటికి? డబ్బు తీసుకుని నన్ను చీట్ చేస్తే? అందుకే సాక్ష్యం కోసం తనని రమ్మన్నాను. ఈని గుట్టానికి ఈడే సాక్ష్యమ్మా. దీని దిమాకి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టిచ్చిందా? ఇంకా చూస్తారేంటి సార్, డబ్బులు తీసుకుని పని మొదలు పెట్టండి. ఈ పోరి చెప్పిన పని ఏందో మీకు ఎరకనా సార్? ఆ బల్దేవి గారు కాళ్ళు చేతులు తీసేయాలి, అంతేగా తీసేయండి. ఈడి కాళ్ళు ఈడే తీసేయమంటును? ఈ మగ్గిని ఇంట్లో పెట్టొచ్చిండా? ఇగో మేడం, అసలుకి బల్దేవ్ సాబ్ ఎట్లుంటాడో నీకు ఎరకనా? ఎలా ఉంటాడో తెలియదు కానీ ఎలాంటోడో తెలుసు. అది ముచ్చట, నాకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. నీకు బి క్లారిటీ కావాలంటే బల్దేవ్ సాబ్ ఫోటో తెప్పించుకొని నువ్వు కూడా చూడు. గప్పటికి నీ ముచ్చట తీరకుంటే నాకు ఫోన్ కొట్టు. వచ్చి తీసుకుపోతాను అక్క. మంచిది అక్క. నమస్తే బా అక్క. పైలంబా వెళ్ళిపోయాడేంటి? మీరిద్దరు ఎక్కడ ఉండండి. సార్, ఏంటి సార్ ఇక్కడికి వచ్చాం? తివారీ తివారియా, ఏంటి తివారీ, ఆ గంగులీ గారి మనుషులు నీ గురించి తెగ వెతుకుతున్నారు, ఏంటి మ్యాటర్? సార్, నేను చనిపోయిన ఏసీపీ గౌతమ్ గారి డ్రైవర్ని సార్. ఈ ఫైల్ తో హోమ్ మినిస్టర్ జయవర్ధన్ గారి అసలు రూపం ఏంటో బయటపడాలి సార్. హలో పార్ట్నర్, తివారీ దొరికాడు. దొరికాడా? తీసుకురా, తీసుకురారా. తీసుకొస్తాను, కానీ కమిట్మెంట్ లో ఒక చిన్న కరెక్షన్. ఏంటది? అమౌంట్ డబుల్ చేయాలి. మాట్లాడుకున్నది 50 కదరా. అది తివారీకి, మరి మీ జాతకాలు ఉన్న ఫైల్ కి? సరే, నువ్వు అడిగినంత ఇస్తా. ముందు ఆ తివారీని ఆ ఫైల్ దగ్గర తీసురా. సార్, వ్యాపారం ఎలా చేయాలో మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి సార్. పదండి సార్, క్యాష్ తెచ్చేసుకుందాం. ఒక్క నిమిషం సార్, వాళ్ళని కట్ చేసి వస్తా. బాయ్స్, మేము తివారీతో ఇన్వెస్టిగేషన్ పని మీద వెళ్తున్నాం, మీరు స్టేషన్కి వెళ్ళండి. బాగా కట్ చేసాం సార్. నన్నే కట్ చేశారా సార్? వీడు గ్యారంటీగా తివారీని వాళ్ళకి అమ్మేస్తాడు సార్. వాడింటిని సోదా చేయడానికి, ఎవిడెన్స్ దొరికితే వాడిని అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ వచ్చాయి. గో అండ్ బాయ్స్, గ్యారంటీ. Yes సార్. మీరు కూడా కట్ చేశారా? ఎవరమ్మా? ఓటర్ ఐడి ఎన్రోల్మెంట్ కోసం వచ్చానండి. మీ ఇంట్లో ఎవరెవరుంటారో వాళ్ళ వివరాలు, ఫోటోలు కావాలి. అంటే వివరాలంటే ఇవ్వగలం గానీ ఫోటోలు అంటే ఆలస్యం అవుతుంది. పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. పాత ఫోటోలు అయితే ఉన్నాయమ్మా. మీరంటే ఇక్కడ? సారీ సార్, వీఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. మీ ఇంటి మీద రైడ్ చేయడానికి మాకు ఆర్డర్స్ ఉన్నాయి. ఆఫీసర్స్ సార్. సర్చ్. Yes సార్. రైడ్ ఫినిష్ అయ్యేదాకా ఎవరు బయటకు వెళ్ళక వీల్లేదు. స్విచ్ ఆఫ్ ఆల్ ది ఫోన్స్. మొత్తం
వెతకండి సార్, బల్దేవ్ మిస్ అవ్వకూడదు. My mission. Open this folder. యా జల్దీ రాజు. వీడికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది సార్, చాలా మంది పోలీసులు వీడి కింద పనిచేస్తారు. మొత్తం సిస్టమ్ నే కరప్ట్ చేస్తాడు సార్. మనం ఎంతో సిన్సియర్ అనుకుంటున్నా, చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఈ అండర్ లో పనిచేస్తున్నారు సార్. Oh my God. We have to take an immediate. రాజీవ్ రాజీవ్ సార్, నేను తర్వాత మాట్లాడుతాను. మీ ఫోటోలు కూడా ఉన్నాయంట అని ఆశ్చర్యపోతున్నారా? మీరే కాదు, ఈ స్టేట్ లో ఇంకో 574 మంది సీనియర్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. అదే మా బల్దేవ్ సహాయ మిషన్. ఏంటా మిషన్? నువ్వా? మీ అమ్మ తెగ ఫోన్లు నాకు చూశాను. రిటర్న్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ఓరల్ టెస్ట్ అన్నింట్లో పాస్ అయ్యావు. అంటే నాకు జాబ్ వచ్చేసినట్టే కదా సార్? కర్మయ్యా, కర్మ. ఏం చేస్తాం? ఏమైంది సార్? టాలెంట్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వరయ్యా, దానికి ఏవో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. మీకు తెలియదేముంది, లంచం 20 లక్షలంట, నిన్నే రేటు ఫిక్స్ అయింది. అది చాలా ఎక్కువ నాకు తెలుసు. చూడు బల్దేవ్, మీ నాన్న కొలీగే కాదు, మంచి ఫ్రెండ్ కూడా. మీ అమ్మగారు ఎప్పుడు ఇంటికి వచ్చినా భోజనం పెట్టకుండా పంపేది కాదు. అందుకే రాత్రి ఐజీ గారితో పర్సనల్ గా మాట్లాడి 10 లక్షలకే ఒప్పించా. ఇంతకంటే నేనేం చేయలేనయ్యా. రేపు ఉదయం కల్లా లిస్టు వచ్చేస్తుంది, ఈ లోపల మనం డబ్బు కట్టాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఒన్న వకీళ్ళు అమ్మేసి అమ్మకి ఆపరేషన్ చేయిస్తున్నాడు సార్. మళ్ళీ ఇప్పుడు 10 లక్షలు అంటే భలేవాడు భయ. నువ్వు ఇదిగో, నువ్వు ఎక్కడ ఏ ఉద్యోగంలో చేరినా నీ జీతం ఫిక్స్డ్. ఇక్కడ ఒక్క చోటే పిండుకున్నోడికి పిండుకున్నంత నమ్మకం లేదా? ఏమయ్యా సార్, ఇలా రా సార్. డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినప్పుడు ఎంత ఇచ్చావు? 20 లక్షలు తీసుకున్నారు కదా సార్. ఇప్పటి వరకు ఎంత సంపాదించావు? అది ఇదిగో, వాళ్ళు మనోళ్లే, పర్లేదు చెప్పు. ఒక 10-15. కరెక్ట్ గా చెప్పు. 30 సార్, ఇది ఫైనల్. డబ్బు కట్టకపోతే ఉద్యోగం రానట్టే. తెల్లారితే మీ అమ్మకి ఆపరేషన్ రా, నీకు ఉద్యోగం రాలేదని తెలిస్తే ఏమైపోతుందో ఏమో. వచ్చారా సార్? పొద్దున్నుంచి మీ అమ్మగారు 200 సార్లు అడిగారు. మీ ఉద్యోగం మాట దేవుడు ఎరుగు గాని పొద్దుటి నుంచి ఆవిడ టెన్షన్ పడి మమ్మల్ని కూడా టెన్షన్ పెట్టేస్తుంది అయ్యా. ఉద్యోగం ఏమైంది నాన్నా? సెలెక్ట్ అయ్యానమ్మా. అమ్మయ్యా, ఇలా రా బంగారం. మీ నాన్నే ఉండుంటే చాలా సంతోషపడేవారు. ఆయన ఎప్పుడు ఒక విషయంలో బాధపడుతుండేవారు. సిగ్నల్లో అడుక్కునే వాళ్ళకి, అదే సిగ్నల్లో లంచం అడిగే పోలీస్ వాళ్ళకి తేడా లేకుండా పోయిందని. ఏదైనా సమస్య వస్తే 100 డైల్ చేస్తే పోలీస్ రావటం లేదురా, 100 కొడితే పోలీస్ వస్తున్నాడు. ఈ పరిస్థితి మారాలరా? నీలాంటి నిజాయితీ పరుడైన పోలీస్ ఊరికి ఒక్కడుంటే సమస్యతో వచ్చిన వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతుంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీ ఆపరేషన్ గురించే అంతే కదరా, అంతా మంచి జరుగుతుందిరా. మా అమ్మ ఆపరేషన్ బాగా జరగాలని పూజ చేయించండి. అలాగే బాబు. కోరోక్షరదేవంగన విజయదనమి చేస్తాడా? రే బల్దేవ్, పోలీస్ ఎలక్షన్ లో నువ్వు సెలెక్ట్ అయ్యావురా, లిస్ట్ లో నీ పేరు కూడా ఉంది, వెళ్ళి చూసుకో. సమ్మి మాయా, నాకు ఉద్యోగం వచ్చింది మాయా. నువ్వు చెప్పినట్టు అన్ని మంచి జరుగుతున్నాయి మాయా. మాయా Thank you.
ఆపరేషన్ చేస్తే అమ్మకేం కాదన్నారు కదా మాయా. అసలు ఆపరేషన్ చేస్తేనే కదరా. ఈవినింగ్ వీళ్ళకి డిశ్చార్జ్. ఆపరేషన్ ఎందుకు చేయలేదు? వదలబాయ్, మీ అమ్మాయి ఆపరేషన్ వద్దంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? ఆపరేషన్ చేయకపోతే నీ ప్రాణానికే ప్రమాదం. నా ప్రాణాలకంటే వాడి ఉద్యోగమే ఎక్కువయ్యా. ఈ ఆపరేషన్ జరిగితే నేను మహా అయితే 2-3 ఏళ్లు బతుకుతాను, కానీ నా బిడ్డకు ఉద్యోగం వస్తే జీవితాంతం ఆనందంగా ఉంటాడయ్యా. నా బిడ్డిచ్చిన డబ్బు తిరిగిచ్చేయండి. వాడెంతగానో ప్రేమించే పోలీసు ఉద్యోగం రాకపోయినా ఆ బాధని దిగమింగుకుని నా కోసం అబద్ధమాడాడయ్యా నా బిడ్డ. నువ్వేనైనా చెప్పమ్మ, ఓ డాక్టర్గా నేను దీనికి ఒప్పుకోలేదు, సారీ. ఎదుగో డాక్టరు, నువ్వు కాదు కూడదు అని బలవంతంగా నాకు ఆపరేషన్ చేసిన, ఉద్యోగం రాలేదని బాధపడుతున్న కొడుకుని చూస్తూ నేను బతకలేనయ్యాసరికి నా బిడ్డ పేరు లిస్ట్ లో ఉండాలయ్యా. నిన్ను పెద్ద పోలీస్ ఆఫీసర్ని చేస్తాను. 100 డైల్ చేస్తే పోలీస్ రావటం లేదురా, 100 కొడితే పోలీస్ వస్తున్నాడు. టాలెంట్ ఉన్న వాళ్ళకి జాబ్ ఎవరయ్య? ఇప్పటి వరకు ఎంత సంపాదించావు? 30 సార్, ఇది ఫైనల్. రే బల్దేవ్, చాలా మంది ఉద్యోగాలను డబ్బుతో కొనుక్కుంటారా, కానీ మీ అమ్మ తన ప్రాణం పెట్టి కొంది. మీ అమ్మ కోరుకున్నట్టుగా నువ్వు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవరా? అవుతాను మావయ్య, పోలీస్ చరిత్రలోనే ఇప్పటి వరకు చూడనంత అవినీతి పోలీస్ ఆఫీసర్ని అవుతాను. ఏంట్రా నువ్వు అనేది? అవును మావయ్య, నా ఒంటి మీదకి రాబోతుంది కాకి కాదు, కరప్షన్. అమ్మ ఊరికి ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉండాలంది, ఊరికి కాదు ప్రతి స్టేషన్ కి ఒక సిన్సియర్ ఆఫీసర్ని తయారు చేస్తాను. నా అవినీతితో నిజాయితీని కొంటాను. పోలీస్ అయింది సంపాదించడానికి కాదు, సాధించడానికని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కడు ఉద్యోగాన్ని వాడికి కూడా తెలియకుండా నేను కొంటాను. డబ్బులు పెట్టి ఉద్యోగం కొన్న ప్రతి వాడు తిరిగి ఆ డబ్బు సంపాదించడం కోసం వాడు కరప్ట్ అయ్యి సిస్టమ్ ని కరప్ట్ చేస్తున్నాడు. ఇది మారాలి. డబ్బున్నోడికి కాదు, పవర్ ఉన్నోడికి ఉద్యోగం రావాలి. 100 కొడితే కాదు, 100 డయల్ చేస్తే పోలీసు వచ్చేలా చేస్తాను. ఆ రోజు నుంచి తను లంచగొండిగా మరి మీలాంటి ఎంతో మంది సిన్సియర్ ఆఫీసర్ల్ని డిపార్ట్మెంట్ లో చేరుస్తూ వస్తున్నాడు. కావాలంటే ట్రాన్స్ఫర్ చేయించుకుని ఈ ఊరే ఎందుకు వచ్చాడో తెలుసా? మీ 574 మంది ఆఫీసర్లో ఒకడైన గౌతమ్ ఫ్యామిలీని ఈ ఊళ్ళో అతి దారుణంగా చంపేశారయ్యా. వాళ్ళని ఏరిపారేయాలనేదే ఏకైక లక్ష్యంగా కోల్కతాలో కాలు పెట్టాడు. వచ్చిన దగ్గర నుంచి అదే పని మీద ఉన్నాడు. ఆ తివారీ ఏ కీలక సాక్ష్యమని తెలుసుకున్నాడు. బలదేవ్ సహాయ్ ఒక పవర్ఫుల్ ట్రాన్స్ఫార్మర్, పవర్ కట్లు, వోల్టేజ్ డ్రాప్లు ఉండవు. ఆడు డ్యూటీ చేస్తే ఆ పవర్ ఎలా ఉంటుందో వాళ్ళు చూడబోతున్నారు. చందనుడు చూడు తెచ్చాడు. అవినీతిని కూడా నిజాయితీగా చేస్తున్న వాడిని ఇప్పుడే చూస్తున్నాను. వాడు డబ్బు రెడీ చేయండి రా. చచ్చేవాడికి డబ్బు దేనికి మామా? ఏంటి షేర్ గీర్ అంటూ మనతో పెట్టుకుంటే బతుకనిస్తామా? రే పెద్దలుడు, ఏంట్రా ఇదంతా? తివారి, ఏసీపీ గౌతమ్ భార్య మీద ముందు చెయ్యి వేసింది ఎవడో? చెయ్యి వేసింది నేను. ఎంజాయ్ చేసింది మాత్రం మా అన్న. అయితే ఏంటి?
పోలీసు అని కామెంట్ చేస్తేనే నాలుక తెగ్గొస్తా. అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ని చంపేస్తే ఎలా ఊరుకుంటానరా? వాడినేంట్రా, నిన్ను కూడా లేపేయడానికి ఫిక్స్ అయ్యాం. మీరు ఫిక్స్ అయిపోండి కొడకల్లారా. మీరు ప్రాణాలు గాల్లోకి, బాడీలు భూమిలోకి పంపకుండా ఇక్కడి నుంచి వెళ్లేది లేదో. ఇక్కడే పోతాయంట్రా నా కొడుకుని. తివారీ, ముందే గుర్తుపట్టి చెప్పు, దెబ్బ పడ్డాక గుర్తుపట్టలే. బుల్లెట్ అయినా టాబ్లెట్ అయినా టైంకి ఇవ్వకపోతే రోగం తగ్గదు. హిస్ క్యూర్డ్. నిన్ను వదలనరా. ఇప్పుడు మీ కళ్ళల్లో రెస్పెక్ట్, సెల్యూట్ లో సిన్సారిటీ కనిపిస్తున్నాయి. మమ్మల్ని క్షమించండి సార్, మీరేంటో మేము తెలుసుకున్నాం సార్. Guys, we are waiting for your report. Report is ready, sir. Balde Sahai is clean. What? Aun, sir. Atta nijayiti ke nilvetrupo. Alanti vadu police department lo unta department ke garvakaranam, sir. We thank you for giving us an opportunity to work with him, sir. Bengal Tiger ekkado adivullo led, sir. Kolkata Calicut lo ACP ga duty chestundi, sir. Have you lost it? Pichakinda meeku? పిచ్చిగా సార్, ఏమైనా ఫ్యాన్స్ అయిపోయాం. బల్దేవ్ సహాయ్ ఇస్ ది రాయల్ బెంగాల్ టైగర్ సార్. ఆ బల్దేవ్ అన్నంత పని చేశాడు రా, చిన్నోడిని మనకు కాకుండా చేశాడు.
రెండో వాడిని జైలు పాలు చేశాడురా, జైలు పాలు చేశాడు. గంగూలీబాయిని జైల్లో ఎన్కౌంటర్ చేస్తాడేమో డౌట్ గా ఉంది రాజా. చెయ్యడం, చేసేవాడైతే జైలుకు తీసుకెళ్లడం. వాడే టార్గెట్ నేను. తప్పు చేశాడు, తప్పు చేశాడు. ఆ రోజు ప్రెస్ పబ్లిక్ అనుకుంటున్నట్టు మేము ఏ బ్లాక్ లో కాదు, గంగూలీ కోసం తివారీతో బి బ్లాక్ లో వెయిట్ చేస్తున్నాం. మాతో పాటు తనకు కూడా మీ గురించి నిజం తెలిసిపోయింది సార్. Hey, what is this? I'm a lawyer. Hey, you! Move! వైష్ణవి, 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 నిన్ను బల్దేవ్ గా చూద్దామని ఎంతో ఎక్సైట్మెంట్ తో వచ్చాను. ఇలా జరిగిపోయింది ఏంటి? నీకే కాదు వైష్ణవి, నువ్వెవరో తెలియనంత కాలము నిన్ను ద్వేషించాను. తెలిసేసరికి దూరం అయిపోతున్నాను. నీకేమవుదు, నీకేం కాదు, పిచ్చిగా మాట్లాడుకో. రాజీవ్, అంబులెన్స్! మా ఫౌండేషన్ పేరు మీద చాలా గొప్ప పని చేస్తున్నావు, నాకు ఒక హక్కు ఇస్తావా? నా వాళ్ళ జోలికొచ్చావు, నీకు నానే వాళ్లే లేకుండా చేశా. నీ లవర్, నీ మామయ్య అందరూ నువ్వు కోర్టులో సబ్మిట్ చేద్దామనుకున్న ఎవిడెన్స్ ని మీ వెంకట్ గారి దగ్గర నుంచి కొనేశాడు.
విట్నెస్ ని లేపేశాను. ఇప్పుడు నా తమ్ముడు కోర్టుకొస్తాడు, ఎవిడెన్స్ లేదని వాణ్ణి వదిలేస్తాను. నువ్వు చచ్చిన తరువాతే నా చిన్న తమ్ముడి చితికి నిప్పు పెడతానని మా అమ్మకు మాటిచ్చా. గెట్ రెడీ. రే, అసలు నీ తమ్ముడు కోర్టుకి వస్తేగా ఆ గంగూలీ గారిని కోర్టుకు తీసుకొచ్చినా వదిలేస్తారని తెలిసి వచ్చే దారిలోనే ఎస్కేప్ చేశాం. వాడిని మా దగ్గర పెట్టుకుని జయవర్ధన్ జనానికి ఎక్స్పోజ్ చేద్దామన్నది బల్దేవ్ ప్లాన్. కానీ ఆ ప్రాసెస్ లో బల్దేవ్ గారి మిషన్ వల్ల అధికారులమైన మేము ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి జయవర్ధన్ ని బెదిరించి రాజీనామా చేయమన్నాం. వాడు మీడియా ముందు డ్రామాలాడి రాజీనామా చేయకుండా తప్పించుకున్నాడు. ఇంతలో వాడికి నువ్వు దొరికావు. ఆ గంగూలీ గారిని తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టావు. మా ప్లాన్ అంతా నాశనం చేశావు. హలో, వాట్? నిన్న రాత్రి కలకత్తా అవుట్స్కర్ట్స్ లో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ మీద జయవర్ధన్ కొందరు జనంతో అటాక్ చేసి తన తమ్ముడు గంగూలీభాయిని పట్టుకున్నారు. ఇంతకాలం అతనికి షెల్టర్ ఇచ్చింది సీఎం అని గంగూలీభాయి ఒప్పుకున్నాడు. అంతేకాకుండా అతని వెనకుండి అతని చేత దుర్మార్గాలు చేయిస్తోంది కూడా సీఎం అని చెప్పాడు. ఈ సంఘటనతో రాష్ట్రం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఇంతకాలం నిజాయితీ పరుడనుకుంటున్న సీఎం అసలు రూపం బయటపడింది. సీఎం తన పదవికి రాజీనామా చేశారు. జయవర్ధన్ కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చి తను సొంతంగా జై జనతా పార్టీ పెడుతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సంఘటనతో జై జనతా పార్టీ క్లీన్ స్వీప్ కొట్టడం ఖాయమని విశ్లేషకులు. ఇలాంటి వాడు సీఎం అయితే 500 మంది కాదు, ఎంత మంది నిజాయితీ పనులు అపాయింట్ చేసిన పథకనివ్వడం. అదే జరిగితే బల్దేవ్ సహా ఆశయం పూర్తిగా ఓడిపోయినట్టే. ఓడిపోనివ్వను, ఆయన ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. ఏ పదవి కోసమైతే వాడు జనాన్ని మోసం చేస్తున్నాడో, ఏ పదవి కోసమైతే వాడు నాతో తప్పుడు పని చేయించాడో, ఆ పదవి వాడికి దక్కనివ్వండి. 574 మంది నిజాయితీ పౌరుల్ని బల్దేవ్ గారు చూశారు. 575 వాడికి ఎలా ఉంటాడో ఆ జయవర్ధన్ గారికి నేను చూపిస్తాను. మళ్ళీ హారత ఆరిపోయిందంటే ఈసారి వచ్చే అనర్థం ఏంటో రాజా? ఏ రాజా, అమ్మ కొడుకు ఓ అబద్ధం ఆడి నా జీవితాన్ని అతలాకుతలం చేస్తారుగా. ఏ రాజా, దేవుడా, బతికిపోయినోడివి పారిపోకుండా ఇక్కడికెందుకు వచ్చావు? మీ మిస్అండర్స్టాండింగ్ దూరం చేద్దామని మీ తమ్ముడు బల్దేవ్ అయితే నాకేంటి, గంగులీగాడ్ అయితే నాకేంటి, నాకు కావాల్సింది కాకి. దీన్ని పర్మనెంట్ చేయండి. కాకిలా మీ ఇంటి చుట్టూ కావు 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 అంటూ తిరుగుతూ ఉంటాను. క్యా బోల్తే మాతాజీ? పగొండైనా నమ్మొచ్చు కాని పోలీసుని నమ్మకూడదురా. నమ్మకపోవటానికి ఈడు పోలీసు కాదు కదా రాజా. అవును రాజా, పైగా ఎలక్షన్స్ టైం, కొత్త పోస్టింగ్ ఇవ్వడానికి టైం సరిపోదు. ఉన్నవాడిని వాడుకోవడం ఉత్తమం. కానీ వీడిని నమ్మేదేనా? కరెక్ట్, మీ నంబరం తెలిసే నా ప్రాణానికి ప్రాణాన్ని మీ దగ్గర తాకట్టు పెట్టబోతున్నాను. ప్రాణమా? అదేంటి రాజా, మై లైఫ్ ఇన్ లైఫ్. నేను ఊరి తోళన్, మీరు ఆ దిల్కా ధడకన్ మా బావే సార్. పురాణాల్లో భార్యను తాకట్టు పెట్టేవాళ్ళని చూసాం, భావం తాకట్టు పెట్టేవాడిని నిన్నే చూస్తున్నాను రాజా. మరి ఏమన్నా తేడా వస్తే తల తీసి గుమ్మానికి అలగట్టేయండి. ఏంట్రా అంత సడన్ గా పిలిచావు? ఎవడన్నా కలకత్తా పిలిస్తే హౌరా బ్రిడ్జ్ చూపిస్తాడు, నువ్వేంట్రా ఈ హౌలాగాని చూపించావు? రే, వీడి ముక్కేంటి, గ్రాఫిక్స్ లాగినట్టు బారుగా ఉంది. మళ్ళీ వీడి మెళ్ళ ఒక దండ. ఆయా గెస్ట్ ఆయా, ఏ కాఫీ లావు. చలో, నువ్వేంట్రా ఈ డ్రెస్ వేసావు? ఆయన ఇచ్చారు బావా. ఇక్కడ వీడు ఫేమస్ స్టైల్ రా. ఇక్కడ హోమ్ మినిస్టర్ బావా. బావరాజా, కాబోయే చీఫ్ మినిస్టర్ కూడా. ఇది రాంగ్ ప్లేస్మెంట్, ఇక్కడి నుంచి వెళ్ళటమే బెటర్. అదండి, నువ్వు ఈ గుమ్మం దాటానికి వీల్లేదు రాజా. ఏ, ఇది ఏమన్నా మర్యాద రామన్నిల్లా? మర్యాద రామన్నిలో మర్యాద ఉంటుంది బావా, ఇక్కడ అది కూడా ఉండదు. ఏంట్రా ఇదంతా? మీ బావమంతి నిన్ను ఇక్కడ తాకట్టు పెట్టి ఏసీపీ పోస్ట్ సంపాదించాడు రాజా. తాకట్టు? నేను ఏమన్నా చెమ్మునే తప్పాడనరా తాకట్టు పెట్టడానికి? బావమరుదు అంటే బావ కోసం పని చేయాలి, కానీ బావ చేసే పని చేయకూడదు నువ్వే చెప్పావు కదా బావా. అందుకే ఏ చేయలో తెలియక ఈ పని చేశాను. రే, ఏదో సగం పెగ్గు దాగి మత్తులో ఏదో వాగేశానరా, అందుకు ఇలా ఇరికించాలంటరా? ఈ రకంగా ఉపయోగపడ్డా బంగారం. ఏ అవులే,
పెద్దమ్మ గారు రమ్మంటున్నారు, కాఫీ రెడీ అంట. అంటే నేను కాఫీ తాగటం మానేశానండి. తాగనికి కాదు బే. మరి ఏంట్రా దేబ్రమోహం వేసుకుని చూస్తున్నావు? వెళ్ళు కాఫీలు ఇచ్చరా. మీ త్యాగం వృధాగా పోదులేండి. మనస్ఫూర్తిగా చేస్తే త్యాగం అవుద్ది, కింద మంటెట్టి చేయమంటే అన్యాయం అవుద్ది. వస్తున్నాను సార్, వస్తా. ఇంకొక వెళ్ళండి. రే తమ్ముడు, నువ్వేం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదురా. అక్క, నేను చేయబోయే పనితో కలకత్తా ప్రజలకి చాలా పెద్ద మేలు జరగబోతుంది. ఏవోరా, వీళ్ళని చూస్తుంటే రాక్షసుల్లా ఉన్నారు. నీకేమవుతుందో నన్ను భయంగా. నువ్వే భయపడకక్క, వీళ్ళందరినీ ఫినిష్ చేయడానికి ఆల్రెడీ నేను ఒక స్కెచ్ చేశాను. దాని రిజల్ట్ ఏంటో తొందరలో నువ్వే చూస్తావు. అది చూడటం కాదురా, దీన్ని ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తా. నన్నే ఇరికిస్తారా సార్? మీటింగ్ లో ఉన్నారండి, ఇప్పుడు కుదరదు, తర్వాత చేయండి. మీకు సీన్ చూపించాలి. ఏంట్రా పైకి రండి, చూస్తూ తాగుతురు గాని. ఎక్కడికి రాజా? మీ బావ పైకి రమ్మన్నాడు రాజా, ఏదో వీడియో చూపించి చూసిస్తారన్నాడు. ఇంట్లో మా బావకన్న నీ మీద పడిందన్నమాట. కన్ను బట్టం ఏంటి రాజా? మా బావాతో టైపు నేను వాడేసుకుందామని ఫిక్స్ అయిపోయాడు. అంటే మీ బావ తేడానా రాజా? మా బావ నిన్ను పైకి పిలిచింది నీకు జ్యూస్ ఇవ్వడానికి కాదు, నీ జ్యూస్ పిండేయటానికి. అరే పిల్ల రాజా, మీ నాన్న తేడానా? అవునా అంకుల్ రాజా, అడు పెద్ద తేడాగాడు, అందాన్ని వాడేస్తుంటాడు. ఈ విషయం మీ అమ్మరాజాకి తెలుసా? రే బుజ్జి, మీ తేడా నన్ను ఎక్కడున్నాడు చూడు, ఎవరిని వాడేస్తున్నాడో ఏంటో. ఏంట్రా మైకిరా, నీ డమ్మకి దండం రాజా, నీ మిక్సింగ్ కి నేను దొరకను రాజా. సడన్ గా ఇంత పెద్ద పార్టీ ఇస్తున్నావు ఏంటి రాజా? మీరు నాకు లైఫ్ ఇచ్చారు, మీకు ఈ మాత్రం చిన్న పార్టీ ఇవ్వలేనా? ఆ రుణం తీసుకుందామని ఇక్కడ తీసుకొచ్చాను. చిన్న మాట సయానికి ఇంత పెద్ద పార్టీ ఇచ్చావు. పార్టీ కోసం ప్యాషన్ గా 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను, కానీ జయవర్ధన్ గారు ఫార్మాలిటీ కోసం చిన్న టిన్ని పీటి కూడా ఇప్పించలేదు రాజా. ఫుల్గా తాగేయండి, బిల్ గురించి మీరేం ఆలోచించకండి, ఎంతైనా నే కడతా. అవసరం లేదు, ఇవాళ ఎవ్వరూ బిల్ కట్టిన అవసరం లేదు, మొత్తం ఫ్రీ. రాయ్ ముందు ఎక్కువ మెంటల్ కిష్ల లాగా మాట్లాడు. మాక ఈ మాట పబ్బు ఓనర్ ఉన్నాడంటే నేను చెప్పేస్తాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ పబ్బు ఓనర్ నేనే. నిన్ను ఏ యాంగిల్ చూసినా పబ్బు ఓనర్ లా కనపడలేదే నాకు. మీ గెస్ కరెక్టే, లాంగ్ లాంగ్ ఎగో ఇదే పప్పులో నేను వెయిటర్ ని. ఫేట్ టర్న్ అయ్యి ఓనర్ అయ్యా. మరి అంత దారుణంగా ఎలా టర్న్ అవుతుంది రాజా ఫేట్? ఒకసారి హెడ్ టర్న్ తెచ్చుకోండి. మిరప మాజీ అని మా మాతాజీ. మాతాజీ పబ్బులకు వస్తారా? వస్తారు. పబ్బులకు వచ్చినా డాన్స్ చేస్తారా? వస్తారు. అది కూడా ఇట్టా 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 ఊపుకుంటా. అయ్యో అంత మాట అనకండి, ఆవిడెవరనుకున్నారు? మహాసాధ్వి. 364 రోజులు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఘోరంగా తపస్సు చేసి వచ్చిన పవర్స్ అన్ని ఒక ఉంగరంలో పెట్టి 365 రోజు నా పబ్బుకు వచ్చి ఇలా లాలించి ఆడించి పాడించి ఎవరికొరకు తొడిగి వెళ్ళిపోద్ది, అంతే. ఆడి పెట్టి కిర్రం తిరిగిపోద్ది. ఎవరికి పెట్టిందో మీ మాత? 3 ఏళ్ల క్రితం నాకు పెట్టింది వెయిటర్ ని, కాస్త పప్పు ఓనర్ అయ్యా. 2 ఏళ్ల క్రితం సన్నీ లియోన్ పార్న్ స్టార్ కి పెట్టింది, అది కాస్త పప్పులో స్టార్ అయి కూర్చుంది. పోయినాడాదే సంపూర్ణేష్ గారికి పెట్టింది, ఆడు కాస్త సంపూర్ణేష్ బాబాయ్ కూర్చున్నాడు. ఈసారి అదృష్టవంతులు ఎవడో. ఏంటి రాజా, ఎంతసేపు పిత్తలది పిత్తలది అంటదే గాని ఫింగర్ లోకి రింగ్ అయితే రాజా నేను టాయిలెట్ కి వెళ్ళొస్తా. దేవుడా, ఈ రింగ్ తో వీడి ఫేట్ కాదు, ఆ జయవర్ధన్ గారి ఫేట్ మారిపోబోతుంది. థాంక్స్ నీరు. బల్దేవ్ గారి కోసం నువ్వు ఇంత చేస్తున్నప్పుడు నీకోసం నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా? గంగూలీ భైకెలి ఆయా రాజా. 2 మినిట్ వెయిట్ కేజీ. ఓకే రాజా. నువ్వు ఒకసారి పక్కకి రా, మ్యాటర్ మొత్తం రివీల్ చేయండి. వదులా, జైల్లో కూడా వదలవా మా జంగిల్ రాజా. వీడికి చెప్పడం కంటే చూపించడం చూపిస్తావు. ఇదిగో చూడు. ఏంటిది?
చేయలేదు. ఎలా ఉంది వీడియో? మైండ్ బ్లాక్ అయిందా? దేవుడా, ఇన్నాళ్ళు ఇది చూపించడానికే నేను తహతహలాడాను. ఇప్పటికైనా అర్థమైందా నేనేం చూపించాలనుకున్నానో? నన్ను హక్ చేసుకోవాలనుంది కదా. కమా అయ్యో అబ్బా, నే అట్టా టోటి కాదురా, నే అట్టా టోటి కాదురా, నేను సంసారింటిరా, నాకు పిల్లలున్నారా. అట్టాటోడి కాదురా, అట్టాటోడి కాదురా అంటాడు. ఏం చూసాడు ఇడు? ఏంటి గంగూలీ ఇది? నిన్నటి వరకు 25 కోట్లు చెప్పిన సీటు రాత్రికి రాత్రి 35 అంటున్నావు? పెట్రోల్ రేట్ రోజుకి ఒకసారి పెరిగితే కొట్టించుకోట్లా? ఇది అంతే. సరే అయితే నేను ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచి చూపిస్తా. మీ అన్న మీ తొక్కలో పార్టీ నాకేం అవసరం లేదు. సార్, బయట మర్డర్ చేస్తే జైల్లో వేస్తారు, జైల్లో మర్డర్ చేస్తే ఎక్కడ వేస్తారు సార్? కరెక్ట్ డౌట్. వెళ్ళి వాడిని అడుగు. అమ్మో, వీడెవడు? ఆ తిరుపతి గాడి బావరాజా, మన టార్గెట్ లో ఉన్నాడు. ఏదో బిరుదులా చెప్తున్నాడు యదవా. మీరు తినండి సార్. రేపియే అన్ని సీట్ల పేమెంట్స్ వచ్చాయని అన్నకి చెప్పు. మొత్తం కలెక్షన్ 750 కోట్లు అని చెప్పు. 750 కోట్లు? ఇది చాలా అన్యాయం రా. పైన దేవుడు ఉన్నాడు, మీకు శిక్ష వేస్తాడు. అబే పాగల్, నీకు తెలియకుండా నీ ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యా. ఏం పీకెడ్రా నీ దేవుడు? ముందు నీకే శిక్ష పడుతుందో ఆలోచించు. నువ్వేట్రా పోతలిగే? ఏంటి సార్ ఈ కర్మ? హైదరాబాద్ లో నేను సీఐని సార్. ఇక్కడ నా చేత ఇస్తరాకులు వేయిస్తున్నారు సార్. ఎవరికి చెప్పుకోను సార్ నా బాధ. నేను ఇక్కడ సీఎం ని. నువ్వు వేసిన విస్తరాకులు నా చేత తీస్తున్నారు, నేనెవరితో చెప్పుకోవాలి? ఒక అజ్ఞాత వ్యక్తి ఈ రోజు తెల్లవారుజామున అన్ని ఛానల్స్ కి ఓ సంచలనమైన వీడియో పంపించాడు. దాంతో ఇంతకాలం నుంచి మంచివాడిగా దేవుడిగా ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న మన మాజీ హోమ్ మినిస్టర్ జయవర్ధన్ గుట్టు మొత్తం బయటపడింది. ఆ వీడియో మీ కళ్ళతో మీరే చూడండి. అన్ని సీట్ల పేమెంట్స్ వచ్చాయని అన్నకి చెప్పు. మొత్తం కలెక్షన్ 750 కోట్లు అని చెప్పు. చాలా అన్యాయం రా. పైన దేవుడు ఉన్నాడు, నీకు తెలియకుండా నీ ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యా. ఏం పీకెట్రా నీ దేవుడు? మా అన్న స్కెచ్ అంటే అలా ఉంటుంది. దేవుడు ఉన్నాడంట. మేము మాట్లాడింది టీవీలో ఎట్టా వచ్చింది రాజా? అమ్మ రాజా, ఇన్నాళ్ల నుంచి కాపాడుకుంటూ వచ్చిన నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశాడు కదరా వాడెవడో కనుక్కొని ముక్కలు ముక్కలుగా నరికేయండి. ఎవడ్రా అజ్ఞాత వ్యక్తి? ఇన్నాళ్ల నుంచి కాపాడుకుంటూ వచ్చిన నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశాడు కదరా వాడెవడో. రాజా, మనం మాట్లాడుకుంటుంది మొత్తం టీవీలో వస్తుంది రాజా. మీరు నన్ను కేవలం పట్టుకుంది టీవీలో వస్తుంది. ఇదేదో తెహల్కా స్టింగ్ ఆపరేషన్ లాగా ఉంది రాజా. రాజా, కెమెరా ఎక్కడ పెట్టాలి? ఎత్తకండి రాజా. తెహల్కా కదరా పిచ్చి జఫ్ఫా, కెమెరా ఈ రింగ్ లో ఉందిరా, ఈ రింగ్ లో చూడు. రే కొంచెం వాడండి రా. నిజమే రాజా, బ్యాటర్ అంతా ఈ రింగ్ లోనే ఉంది. నేను కనిపిస్తున్నాను రాజా టీవీలో, మీరు కూడా కనపడతారు రాజా. నాకేమీ తెలియదు రాజాజీ. నీకు తెలియకుండా ఆ రింగ్ నీ వేలికి ఎలా వచ్చింది రాజాజీ? ఈ రింగ్ పెట్టుకుంటే నా ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని నవరత్న నిరుపమ మాతాజీ ఇచ్చింది రాజాజీ. నిరుపమ? అది మా తిరుపతి గారు ఎవరు కదా? అమ్మ రాజా, ఇదంతా తిరుపతి గారు పని అన్నమాట రాజా. నా తమ్ముణ్ణి బయటికి తీసుకురండి. నాయను చెప్పట్రా, తిరుపతి గారు ఎక్కడ ఉన్నాడు చెప్పట్రా. ఏమి వాళ్ళని ఎలా కొడుతున్నారంటే టాకట్ లో ఉన్న నన్ను ఎలా కొడతారేమో. నిన్ను కొట్టారు రాజా, నీతో డాన్స్ చేపిస్తారు. ఎరా పప్పు రాజా, ఫేటు మారుద్ది ఫేటు మారుద్ది అన్నావు, ఇదేనా ఫేటు మారటం? నువ్వు ఉప్పందిని చూంటే నేను స్టేట్ మారిపోయేవాడిని కదా. మా తిరుపతి రానివ్వండి, వీళ్ళందరూ ఫేటు మారుస్తాడు. కంగారు పడద్దు, నేను డ్యూటీ మీద రాలేదు. అయినా మీలాంటి 420 ఎదురుతో నాకు పెద్దగా పని లేదు. డ్రైవర్ బండి రివర్స్ ది. నా కింద పనిచేసే ఇద్దరు సిన్సియర్ ఆఫీసర్స్ ని బలదేవ్ లాంటి ఒక లంచగొండిని పట్టుకోమని పంపిస్తే వీళ్ళు వాడి ఫ్యాన్స్ అయిపోయామన్నారు. వాడితో పనిచేయడం అదృష్టం అంటూ ఉన్న ఉద్యోగాలు పక్కన పెట్టి వాడి కింద పనిచేయడం మొదలు పెట్టారు. దాంతో నా ఇగో హర్ట్ అయింది. ఆ ఇగోతో బలదేవ్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాను. అతని గురించి తెలుసుకున్న తర్వాత నేను కూడా ఆయన ఫ్యాన్ అయిపోయాను. వాడే పోయాడు, వాటి గురించి డిస్కషన్. ఆ పాయింట్ కే వస్తున్నాను నాన్న. దానికి ముందు ఒక చిన్న హెచ్చరిక. బీపీ ఉన్న వాళ్ళ టాబ్లెట్స్, షుగర్ ఉన్న వాళ్ళ ఇన్సులిన్, హార్ట్ వీక్ ఉన్న వాళ్ళ అంబులెన్స్ రెడీ చేసుకోండి. నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత మీకేమైనా కావచ్చు. ఏంటది? బల్దేవ్ వేరు, తిరుపతి వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. దేవుడా, ఏంటి
నువ్వు చెప్తుంది నిజం. మనిషిని పోలిన మనుషులు సినిమాల్లో ఉంటారా, రియల్ లైఫ్ లో కాదు. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ లో బల్దేవ్ చావలేదు. నేనేదో హోమం చేసుకుంటుంటే అత్యంతకి రమ్మని పిలిచారు. ఏమైంది? కలకత్తా నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న లారీని సీజ్ చేస్తే అందులో ఇతను దొరికాడు సార్. గతం మర్చిపోయాడు సార్. గతం మర్చిపోవడం ఏంటి? తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల తన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, చివరికి తన పేరు కూడా మర్చిపోయాడు. వన్ సెకండ్. ఏంటే? ఏమండి, చిన్నప్పుడు ఎప్పుడో తిరునాళ్ళలో తప్పిపోయిన మా తమ్ముడు తిరిగి రావాలని ఇంత ఖర్చు పెట్టి హోమం చేస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడో చోటుకి వెళ్ళాను. ఇప్పుడేంటి హోమం మధ్యలో వెళ్ళిపోతే అరిష్టం అంట. దానికి ప్రాయశ్చితంగా కాశీలో 12,000 మంది బ్రాహ్మణులతో హోమం చేయించాలంట. 12,000 మంది? దీని పూజల దెబ్బకి నేను దివాలా తీసేటట్టున్నాను. గతం మర్చిపోయాడు, పేరు కూడా గుర్తులేదు. ఇంకా నీ పూజలతో పనిలేదే, నీ తమ్ముడు దొరికాడు. అవునా? అలా గతం మర్చిపోయిన బలదేవ్ ని తిరుపతిగా మార్చి తన భావమర్దిని చేసుకున్నాడు. తన భార్యతో పాటు అందరిని నమ్మించాడు. నీ టార్చర్ పడలేక దొరికింది అల్లాటప్పగాడు అనుకున్నాను. బల్దేవ్ సహాయ. గతం మర్చిపోయినా అతని బ్లడ్ తన డ్యూటీని మర్చిపోనివ్వలేదు. మారింది నేమ్ ప్లేట్ ఒకటే, మరిగి రక్తం అదే, పరిగెత్తే వేగం అదే. అరే మీ అదృష్టం ఏంటంటే బల్దేవ్ తన గతం గుర్తుకు రావట్లేదు, తిరుపతి అంటేనే ఇలా ఉన్నాడు. అదే ఈ కథ అతనిదే, ఈ ఎమోషన్ అతనిదే అంటే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ఏంట్రా వచ్చాడు, మాట్లాడాడు, అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారేమో. నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడ మీ అందరిని అరెస్ట్ చేయొచ్చు, కానీ నా డ్యూటీ కన్నా అతని ఎమోషన్నే కరెక్ట్. బాయ్స్ త్వరగా డ్యూటీలో జాయిన్ అవ్వండి. ఎస్ సార్. మీరేం కంగారు పడద్దు, మేమెప్పటికీ తనే బల్దేవ్ అని తిరుపతికి చెప్పాం. గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉన్న అతనికి గతం గుర్తు చేసి బాధ పెట్టాం. రే రే రే, నువ్వు చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత? అల్లుడు, వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా వచ్చే డేంజర్ ఏదో రాక మానదు. గూట్లో ఉన్న గుండ్రాయిని తెచ్చి అక్కడెక్కడో పెట్టుకున్నట్టు అయినా మీ అన్నదమ్మలకు చంపడం కూడా సరిగ్గా రాదేరా. సరిగ్గా చెప్పాను మామా. రే, ముందు దాన్ని లాక్ రండిరా. బల్దేవ్ కే కాదు, తిరుపతి గాడి కూడా బాధే మిగులుస్తా. అర్థం కాలేదా? వస్తున్నాడ్రా నా మొగుడు. మీకే ఇన్ని తెలివితేటలుంటే పోలీస్ అవ్వాలనుకున్నా నాకెన్ని తెలివితేటలు ఉండాలరా. అందుకే శత్రువులు బోర్డర్ అవతలే కాదు, యువతులు కూడా ఉన్నారని మా మిలిటరీ సోదరుల దగ్గర ఒక గంట పర్మిషన్ అడిగి ట్యాంకర్ తీసుకొచ్చా. ఒరే, దీని సరదాగా ఒకసారి వాడాను అనుకోండి. అమ్మ రౌడేష్, మీరందరూ ఫినిష్. మా వాళ్ళ చేతులను ఎప్పుడు తెగట్లాడది అండి బే. ఇప్పటి వరకు అణిగిమణిగున్న ఆడిముత్యాన్ని చూశారు, ఇక మీదట అణువణువు వణికించే ఆటం బాంబును చూస్తారు. ఏరా, నాతోనే డాన్స్ వేద్దాం అనుకున్నారా? ఇప్పుడు మీతో డాన్స్ వేయిస్తాను రా. కమాన్ డాన్స్, డాన్స్ వేయండి రా. వేయండి, వేయకపోతే నొక్కేస్తాను. రాజా, ఇప్పుడు సిగ్గుపడితే శవాలైపోతాం రాజా. డాన్స్ వేద్దాం రాజా. నొక్కనా? వేస్తానవయ్యా. మా తలైవాడు డాన్స్ చేసేంత సీన్ మీకు లేదు కానీ మా బావ డాన్స్ చేయండి. బావ డాన్సా? ఏంటి బ్రహ్మీ డాన్స్ తెలీదా మీకు? నొక్కేస్తా. అర్థమైంది, వేస్తున్నాం. నవ్విస్తుంటాడు.
వాడేయటం లేదంటరా డాన్స్ వారంటే ఏంటంటే ఏంటి నొక్కేస్తా మంగరాజా ఆగురాజా ఆగురాజా ఆపంటరా మళ్ళీ ఏమైంది రాజా వాడేయాలి కదరా బ్రహ్మీ డాన్స్ బ్రహ్మీ డాన్స్ అని నువ్వు అంటావు ఏంట్రా వారు డాన్స్ వెయ్యరు రాజా అయ్యపోతా నొక్కేస్తా వాటర్ ట్యాంకరా మరి మిలిటరీ ట్యాంకర్ అన్నా మిలిటరీ వాళ్ళ వాటర్ ట్యాంకర్ చంపేయంట్రా నా కొడుకుల్ని దేవుడా నే జంపు నేను బలదేవ్ గారికి బాకీ ఉన్నాను సార్. ఆయన విషయంలో ఆల్రెడీ తప్పు చేశాను. నేను ఇప్పటికీ మారకపోతే నేను వేసుకున్న యూనిఫామ్ కి అర్థం లేదు సార్. వాడిని తీసుకుని లోపల పడేయండిరా. నేను వచ్చిన పని అయిపోయింది, ఇక నేను బయలుదేరతాను. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు సార్. పోలీస్ అవ్వాలనుకున్న ప్రతి వాడికి బలదేవ్ గారు లాంటి ఆఫీసర్ అవసరం ఉంది. ఆయన ప్లేస్ లో మీరే కంటిన్యూ అవ్వండి సార్, ప్లీజ్. నువ్వు నాకు రింగ్ పెట్టేస్తే నేను ఆ రింగల్ బిజినెస్ మానేసి నీతో సెట్ అయిపోతా. మరి నా పొజిషన్ ఏంట అక్క? యాస్ ఇట్ ఇస్. రోడ్డు మీదకే వెళ్ళి. నేను పోను.